లక్ష్మీ కళ్యాణం ఆఖరి భాగం 6వ భాగం. ఇక 5వ భాగంలో మస్తాన్ ఊరు వదిలిపోవాలని పిలిపొస్తుంది. మస్తాన్ చలంని మాయమాటలతో మభ్యపెట్టి లక్ష్మిని బహుమతిగా తన బాస్కి అప్పగించాలనుకుంటాడు. చలంని తన అనుచరుడుగా బాగా చూసుకుంటానంటాడు. వెంకటేశ్వరరావుకి చలంకి లక్ష్మికి పోలేరమ్మ గుడి దగ్గర పెళ్లి చేస్తానని చెప్పి వెంకటేశ్వరరావుని లక్ష్మిని మాత్రమే తీసుకురమ్మని చెప్తాడు. దక్షిణామూర్తికి ఉద్యోగం ఆశ చూపి రాజ్యలక్ష్మి కూడా తీసుకెళ్లాలనుకుంటాడు బాస్ దగ్గరికి. కథ కొనసాగుతుంది. సింహం వసుంధర సీరియస్గా చర్చిస్తున్న సమయంలో లక్ష్మి శ్యామల కూడా చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు. లక్ష్మి ఇంటి ఆవరణలో మూలగా ఉన్న గడ్డివాం దగ్గర చేరారు ఇద్దరు. ఎందుకంత అర్జెంటుగా రమ్మని కబురు చేశావు అంటూ అడిగిన శ్యామల ప్రశ్నకు అరగంట సేపు సంకోచించి మరో పావు గంట నీళ్లు నమిలి తరువాత 10 నిమిషాలు సిగ్గుపడి ఎలాగైతేనే తన మనసులోని మాట చెప్పేసింది లక్ష్మి. అది విని చాలా సంతోషించింది శ్యామల. ఫోన్లే, ఇప్పటికైనా తెలివైన పని చేశావు అని మెచ్చుకుంది. మరుక్షణమే ఆ రాత్రి అన్నగారితో కలిసి పెళ్లి చూపులకి వెళ్తున్న సమాచారం చెప్పేసరికి నవ్వాలో ఏడ్వాలో తోచలేదు శ్యామలకి. మళ్ళీ ఇదేమిటే విసుక్కుంది. ఏం చెయ్యను అన్నయ్య రమ్మన్నాడు. అయినా నాకు అతనంటే ఇష్టమే, కానీ అతనికి నేనంటే ఇష్టం ఉండాలిగా చెప్పింది లక్ష్మి. ఉందో లేదో అడిగి చూసావా నువ్వు, నిలదీసింది. నిన్న గుళ్ళో కనిపించినప్పుడు ఈ పెళ్లి చూపుల విషయం చెప్తే అలాగా చాలా సంతోషం అంటూ ఆనందపడిపోయాడు ఉక్రోషంగా చెప్పింది లక్ష్మి. ఇది మరీ బాగుంది, నాకు మళ్ళీ పెళ్లి చూపులండి అని నువ్వు చెప్తే ఆనందించక బావరమని ఏడుస్తాడా? ఇదా అతని అభిప్రాయం తెలుసుకునే పద్ధతి, విసుక్కుంది. ఏమో నాకేం తెలుసు ఆ పద్ధతులు, అందుకే నిన్ను పిలిపించింది. నన్నేం చేయమంటావో నువ్వే చెప్పు, అలా అడిగేవు బాగుంది, చెప్తా నాగు అనేసి కాసేపు సీరియస్గా ఆలోచించి 2-3 ఉపాయాలు చెప్పింది. అవి లక్ష్మికి ఎంతమాత్రం నచ్చలేదు. సరే, అయితే ఆఖరి మాట చెప్పేస్తున్నాను, అతన్ని కలుసుకున్నప్పుడు డైరెక్ట్గా అడిగే సలహా ఇచ్చింది. చచ్చినా అడగను, నాకు సిగ్గు భయం. సరే పోనీ, డైరెక్ట్గా మాట్లాడడానికి సంకోచంగా ఉంటే లెటర్ రాయి, మరో దారి సూచించింది. అమ్మో, అందరికీ తెలిస్తే అల్లరైపోను. ఇక ఓర్పు నశించిపోయింది శ్యామలకి. పోనీ ఓ పంచి 4 తాడు తీసుకుని ఉరేసుకో తిట్టింది శ్యామల. దీనంగా ఆక్రోశించింది లక్ష్మి. లేకపోతే ఏం చేయమంటావు, నేనేం చెప్పినా అందులో తప్పులు వెతుకుతున్నావు. నా మాట విని లెటర్ రాయి, నాకివ్వు, నేను అతనికి అందిస్తాను. నీకు నాకు మాధవ్కి తప్ప 4వ కంటివాడికి తెలియదు. అతను చాలా మంచివాడు, ఇష్టమైతే సరేనంటాడు, లేకపోతే ఊరుకుంటాడు. అంతేకాని పలానా అమ్మాయి నాకు ఉత్తరం రాసిందో అని టామ్టామ్ చేసేటంతా కుసంస్కారి కాదు, కాబట్టి ప్రమాదం ఏమీ లేదు. నీ అభిప్రాయం అతనికి తెలియచేయాలని నువ్వు అనుకుంటే అదే ఉత్తమమైన మార్గం, తర్వాత నీ ఇష్టం. కాసేపు ఆలోచించి చివరికి ఎలాగైతేనేం కాగితం కలం తీసుకుని 4 ముక్కలు రాసింది లక్ష్మి. శ్యామల చేతికి అందించింది. జాగ్రత్త సుమా, నీకెందుకు, ధైర్యంగా ఉండు, భద్రంగా అందచేస్తాను. అంతేకాదు అటు నుండి సరైన సమాధానం కూడా నేనే తీసుకొస్తాను, హామీ ఇచ్చింది శ్యామల. వెళ్లబోతున్న శ్యామలను వెనక్కి పిలిచింది లక్ష్మి. అడగటం మర్చిపోయాను, మీ హీరో ఎలా ఉన్నాడు, ఈ మధ్య ఏం చెప్పడం లేదు నువ్వు, చిరుచిరలాడింది శ్యామల. అతగాడి గురించి నా దగ్గర ఎత్తకు, అదిగో వచ్చేస్తా, మీ నాన్నకు తగిన శాస్తి చేస్తా అంటూ ఉత్తరకుమార ప్రజ్ఞలు పలుకుతూ ఉత్తరం రాశాడు. ఆ తర్వాత ఉలుకు లేదు పలుకు లేదు. ఏమైపోయాడో మరి, ఎవరైనా కిడ్నాప్ చేసి తీసుకుపోయారేమో అనుకుంటున్నాను, సమాధానం చెప్పేసి వెళ్ళిపోయింది. ఆద్రాబాద్రా పరిగెత్తుకొచ్చిన సింహానికి తీరా వచ్చాక ఏం చేయాలో తోచలేదు. ఎవరి సాయం అడగాలి, తనకు తెలిసిన వారిలో నమ్మకమైన వారు, తనకు సాయపడగల వారు ఎవరున్నారు? మాధవ్ని వెంటబెట్టుకెళ్లడం అనవసరం, బెదిరిపోయి తనను కూడా బెదరగొట్టేస్తాడు. హనుమంతు వెంకట్రావు గారి పనివాడు, రాములు, టీకోట్ నాయర్ వీళ్ళంతా నమ్మకమైన వారే. హనుమంతు ఆల్రెడీ డ్యూటీలో ఉన్నాడు. గూఢచారిగా శత్రు శిబిరంలో ఉన్నవాడిని ఆఖరి క్షణంలో పిలిపించడం అసంభవం. మిగిలిన వారు కూడా పనిలో సహాయపడే తెలివితేటలున్న వాళ్ళు కాదు. ఏం చేయాలి భగవంతుడా అని ఆలోచిస్తూ ఉండగా అంత దూరంలో స్కూటర్తో వస్తున్న నట్బోల్ట్ వెంకటేశ్వరరావు కనిపించాడు. అలవాటుకు విరుద్ధంగా స్కూటర్ నడిచేస్తోంది. అతన్ని చూడగానే సింహం ప్రాణం లేచి వచ్చింది. మంచివాడు, విద్యావంతుడు, తన వల్ల గతంలో సహాయం పొందినవాడు కాబట్టి తను సహాయం కోరితే కాదనడు. ఆ నిర్ణయానికి రాగానే ఆలోచించి ఓ ప్లాన్ వేసేశాడు. వెంటనే వెంకటేశ్వరరావుకి ఎదురెళ్ళాడు. అతన్ని చూసి స్కూటర్ ఆపేశాడు వెంకటేశ్వరరావు. ఏమిటి సింహం గారు, బాగున్నారా, ఎలా ఉంది మీ సంఘం, ఆదరంగా పలకరించాడు. బాగానే నడుస్తుందట, నేనిప్పుడు ఆ సంఘంలో పనిచేయడం లేదు, అలాంటిదే మరో సంఘం ఉంది, అంటే ప్రజాధన సంరక్షక సంఘం అని అర్థం. అది సరే, దాని విషయం కాసేపు వదిలేయండి. మీరెలా ఉన్నారు, మీ స్కూటర్ భలేగా నడుస్తోందే, ఈ మధ్య కొత్తగా ఏమైనా కొన్నారా? ఎలాగైనా ఇంత చవగ్గా
చక్కగా వస్తువులు కొనటంలో మీకు మీరే సాటి అంటూ మొదలుపెట్టి 5 నిమిషాలు ఆపకుండా పొగిడేశాడు సింహం. చాలా ఆనందించాడు వెంకటేశ్వరరావు. కావాలంటే మీకు కూడా కొనిస్తాను అన్నాడు. ప్రస్తుతానికి వద్దులేండి, కావాల్సినప్పుడు నేనే చెప్తాను. ప్రస్తుతం మీరు నాకు ఓ సహాయం చేయాలి అడిగాడు. ఓ, దానికేం భాగ్యం చెప్పండి, అభయం ఇచ్చేశాడు వెంకటేశ్వరరావు. మీకు చెప్పాను చూడండి, ప్రజాధన సంరక్షణ సంఘం అని. ప్రజాధనాన్ని దుండగులు కాజేయకుండా చేయడం మా సంఘం ఆశయం. రైలు పెట్టెల్లోనూ, సినిమా హాళ్లలోనూ, బస్టాండుల్లోనూ వస్తువులు ఎత్తుకుపోయే వారిని కనిపెట్టి పట్టుకోవడం మా ధ్యేయం. ఇప్పుడు ఈ ఊళ్ళో ఓ దొంగతనం జరగబోతోంది. పోలేరమ్మ గుళ్ళో విగ్రహాల అపహరణ జరుగుతుందని నమ్మకంగా తెలిసింది. నేనొక్కడనే ఉన్నాను. మా వాళ్లకి తెలియచేసి వాళ్ళని పిలిపించే వ్యవధి కూడా లేదు. ఈ రాత్రికే దొంగలు వస్తారట, కాబట్టి మీ సహాయం కావాలి నాకు. వింటున్న వెంకటేశ్వరరావు మొహంలో రంగులు మారాయి. ఇందులో ప్రమాదం లేదు కదా, భయంగా అడిగాడు. ఎంతమాత్రం లేదు, ఇలాంటి కేసులు డీల్ చేయడం నాకు అలవాటైపోయింది. అంతదాకా ఎందుకు, మీ బ్లాక్మెయిలర్ల కేసు డీల్ చేయలేదు, అలాగే ఇదీను. ప్రమాదం ఏమాత్రం లేదు, పైగా వాళ్ళని పట్టి ప్రభుత్వానికి ఇస్తే పేరు ప్రతిష్ట, నలుగురిలో హీరో అయిపోతారు మీరు అంటూ చెప్పి ఒప్పించాడు. ఆనందంగా అంగీకరించాడు వెంకటేశ్వరరావు. అంతేకాదు, సింహంతో మరి కాసేపు మాట్లాడి అతడికి కావలసిన కెమెరా, టేప్ రికార్డర్ తనే తీసుకొస్తానన్నాడు. ఇక మనుషుల మాటకొస్తే మన గుండు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన మీకు పరిచయమేగా, మంచివాడు, ధైర్యస్థుడు, ఆయన్ని కూడా సాయం రమ్మందాం, నేను చెప్తాను ఆయనతో అని హామీ కూడా ఇచ్చాడు. అతనికి కృతజ్ఞతలు చెప్పి ఎప్పుడు ఎక్కడికి ఎలా రావాలో తను తర్వాత వచ్చి చెప్తానని చెప్పి అక్కడి నుంచి కదిలాడు. వెంకట దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళి సహాయం అడిగితే నాకు వేరే పనుంది, రాత్రికి ఊరెళ్తున్నాను అని చెప్పాడు అతను. మరో ఇద్దరిని అడిగి చూశాడు, కానీ వాళ్ళు వీలు కాదన్నారు. ఈ పనులన్నీ ముగించుకొని ఇంటికి చేరేసరికి 2 గంటలైంది. గేట్ దగ్గర ఎదురైంది శ్యామల. ఎక్కడికి వెళ్ళారు మీరు, ఇంట్లో అందరూ చాలా కంగారు పడుతున్నారు అడిగింది. అప్పుడు గుర్తొచ్చింది అతనికి, ఉదయం ఇంటికి రాకుండా పొలం నుంచి అటే వెళ్ళిపోయానని. ఇంట్లో కడుగు పెట్టగానే శాంతమ్మ గారు తలవాచేలా చివాట్లు పెట్టింది. వెంకట్రావు గారు కూడా బాగా మందలించారు. మాధవ్ కూడా వచ్చి మందలిస్తాడేమో అనుకున్నాడు సింహం, కానీ అసలు అతను గదిలోంచి బయటికి రాలేదు. చివాట్లు తిన్నాక స్నానం చేసి భోజనం చేసి మళ్ళీ బయలుదేరాడు సింహం. ఒక లక్ష్యం, గమ్యం లేకుండా ఊరంతా తిరిగాడు. హనుమంతు కోసం వెళితే అతను లేడు. మస్తాన్ విషయం ఒకసారి చూసొద్దామని అటుగా వెళ్ళాడు. వివరాలేం తెలియలేదు. అనుమానాస్పదమైన సమాచారం ఏమీ అందలేదు. కాసేపు కాఫీ హోటల్లో కూర్చున్నాడు, మరి కాసేపు గుళ్ళో కూర్చున్నాడు. అలా కాలు కాలిన పిల్లలా తిరుగుతూనే ఉన్నాడు. ఏకదంతం గారు కూడా అలాగే తిరుగుతున్నారు ఇంట్లో. లక్ష్మి దగ్గర నుండి ఉత్తరం తీసుకుని బయలుదేరిన శ్యామల టైం చూసుకుని కంగారు పడింది. చాలాసేపు అయింది వచ్చి, అమ్మ కంగారు పడుతూ ఉంటుంది. ఎలాగూ దారే గనక ఇంట్లో చెప్పి వెళ్దామనుకుంది. ఇంటికి వచ్చి తల్లితో చెప్పి వెంకట్రావు గారింటికి వెళ్ళింది. ఆ వెళ్ళటం వాళ్ళింట్లోనే భోజనం కూడా చేసి 2 దాటాక ఇంటికి వచ్చింది. మామూలు వెళ్ళటికే భోజనానికి వచ్చిన ఏకదంతం అమ్మ ఏది అని అడిగాడు అలవాటు ప్రకారం. లేదు, వెంకట్రావు గారింటికి వెళ్ళింది, చెప్పింది సుభద్ర అన్నం వడ్డిస్తూ. వెంకట్రావు గారింటికి వెళ్ళిందా, ఎందుకు వెళ్ళింది? పోనీ సుబ్బారావు ఇంటికి వెళ్ళిందంటే అర్థం ఉంది. వెంకట్రావు ఇంట్లో దీనికేం పని, అసలు నన్ను అడగకుండా ఎందుకు పంపించావు, విసుక్కున్నాడు. ఏం పంపిస్తే, నాకు ఆ మాత్రం అధికారం లేదా ప్రతిదానికి మిమ్మల్ని అడగాల? వెంకట్రావు గారింట్లో ఉండే అబ్బాయితో ఏదో మాట్లాడాలట, వెళ్ళనా అని అడిగింది. వెళ్ళమన్నాను, విసుక్కుంది. ఏమిటి, ఆ అబ్బాయితో మాట్లాడాలా, బాగానే ఉంది వ్యవహారం, దానికి బుద్ధి లేకపోతే నీకుండొద్దా అంటూ అన్నం మధ్యలోనే లేచాడు. శ్యామల రాగానే చడామాడా తిట్టాడు. శ్యామల ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది. అది చూసి ఆవిడికి ఒళ్ళు మండింది, ఆయన్ని చడామాడా తిట్టేసింది. జరిగిన రాద్ధాంతం వల్ల మనసు పాడైపోయి ఒకటే తిరిగేస్తున్నాడు ఏకదంతం. ఊరంతా తిరిగేసి మళ్ళీ ఇంటికి చేరాడు సింహం. పని అయినా కాకపోయినా చీకటి పడేలోగా ఇంటికి వచ్చేస్తాను అని హామీ ఇచ్చింది వసుంధర. ఆ వేళ్టికి ఆవిడ ఇంటికి వెళ్ళాలి. ఇటు నుంచి ఇటే పోతే శాంతమ్మ గారు కంగారు పడుతుందని ఇంటికి వచ్చాడు. గదిలో మంచం మీద కూర్చుని ఉన్నాడు మాధవ్. చూపులు శూన్యంలో చిక్కుపడి ఉన్నాయి. అతడి వాలకం చూసి తెల్లబోయాడు సింహం. ఏమిట్రా, ఏమిటలా ఉన్నావు అడిగాడు. వెర్రినవ్వు నవ్వేశాడు మాధవ్. నన్ను ఒంటరిగా వదిలే కాసేపు అన్నాడు. అలాగే వదిలేసి హాల్లోకి వచ్చాడు. శాంతమ్మ గారు అతన్ని పక్కకు తీసుకెళ్ళింది. మధ్యాహ్నం నుండి అదోలా ఉన్నాడు నాయన మాధవ్. కొంపతీసి ఆ జబ్బుగాని తిరగబెట్టలేదు కదా, డాక్టర్కి ఏమైనా చూపిద్దామా అంది గుసగుసగా. నవ్వాపుకున్నాడు సింహం. ఏం లేదమ్మా, బాగానే ఉన్నాడు, అవసరమైతే రేపు చూద్దాం అని చెప్పాడు. కాసేపు ఇంట్లో కాలక్షేపం చేసి మళ్ళీ బయలుదేరాడు. తిన్నగా సుబ్బారావు గారింటికి వెళ్ళాడు. దూరంగా మంచం మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు వెంకటాచలం వెంకటేశ్వర్లు. ఇతడిని చూడగానే మాటలు ఆపేశారు. వాళ్ళని పలకరించే ప్రయత్నం కూడా చేయలేదు సింహం. తలుంచుకుని వెళ్ళి అరుగు మీద కూర్చుని ఉన్న సుబ్బారావుని విష్ చేశాడు. ఈ రాత్రి నేను పొలానికి కాపలా పడుకోనండి, ఊరెళ్తున్నాను అని చెప్పాడు. అవును, పెళ్లికి వెళ్తున్నానని చెప్పారుగా, పొలం దగ్గరికి హనుమంతుని పంపిస్తాను, మీరు వెళ్ళిరండి అన్నాడు ఆయన.
వెనక్కు తిరిగి వెంకటేశ్వర్ల వైపు ఓ చూపు విసిరేసి వెళ్ళిపోయాడు సింహం. చూసావా చూసావా, ఎలా చూశాడో వీడి మొహం మండ, వీడి వాలకం చూస్తే నాకేదో అనుమానంగా ఉంది. పోనీ ఓ పని చేద్దామా, ఇవాళ వీడెలాగూ పొలంలో ఉండడట, ఈ కార్యక్రమం మరో రోజుకు వాయిదా వేసి పొలంలో కూరలు కోయించేద్దామా అన్నాడు వెంకటేశ్వర్లు. ఏం వద్దు, అనుకున్న ప్రకారం ఈ పని చేసేద్దాం. వీడి విషయం నాకు వదిలేయి. మస్తాన్ గారుండగా మనకేం భయం, నువ్వు ధైర్యంగా ఉండు. లక్ష్మిని తీసుకొచ్చి నాకు అప్పగించు చాలు, ఆ తర్వాత అంతా చూసుకుంటాను, హామీ ఇచ్చాడు చలం. మరి కాసేపు కబుర్లు చెప్పి లేచాడు చలం. చెప్పింది గుర్తుందిగా, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి హనుమంతు ఇంటికి వెళ్ళాడు. సుబ్బారావు గారింటి నుంచి తిన్నగా వసుంధర ఇంటికి వెళ్ళాడు సింహం. అప్పటికి 5 నిమిషాల ముందే వచ్చింది వసుంధర. ఇతన్ని చూడగానే ఎదురొచ్చింది, పని బ్రహ్మాండంగా అయింది. మెరికల్ లాంటి వాళ్ళు దొరికారు, వాళ్ల పనులు వేరే వాళ్లకు అప్పగించి ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఇక మనకేం భయం లేదు, ఆ దుర్మార్గుడిని పట్టుకొని తగిన విధంగా బుద్ధి చెప్దాం అంది సరదాగా. గుండె నిండా ఊపిరి పీల్చుకున్నాడు సింహం. దైవానికి కృతజ్ఞత చెప్పుకున్నాడు. నేను ఇక్కడ ఓ ముగ్గురిని ఏర్పాటు చేశాను, అయితే ఇలాంటి వ్యవహారానికి అందరూ కొత్త వాళ్లే అంటూ తనెలా బోల్తా కొట్టించింది చెప్పేశాడు. నవ్వేసింది వసుంధర. మొత్తానికి మీది భలే బుర్ర అని మెచ్చుకుంది వసుంధర. మరైతే వాళ్ళని కూడా మనతో చేర్చుకుందామా అడిగింది. వద్దు, అసలైన వాళ్ళతో మళ్ళీ వచ్చి ఫైనల్గా మాట్లాడతానని చెప్పాను, కాసేపాకి వెళ్ళి ఏదో చెప్పేసి వస్తాను అన్నాడు సింహం. మా వాళ్ళు 8లోగానే వచ్చేస్తారు, మీరు ఈలోగా వీలైతే హనుమంతుని కలవడానికి ప్రయత్నించండి. ఇంకా ఏమైనా వివరాలు దొరికితే మన పని మరింత సులువవుతుంది. మీరెక్కడికి వచ్చేస్తే అందరం కలిసి ఫైనల్గా ప్లాన్ వేసేద్దాం అని చెప్పింది వసుంధర. సరే అనేసి అక్కడి నుంచి బయలుదేరాడు. 6:30 దాటింది. ఆ రోజు లక్ష్మీ మాధవ్ ఇద్దరూ ఆలయానికి వెళ్ళలేదు. హనుమంతు కోసం బయలుదేరిన సింహం అతనింటికి కాస్త దూరంలోనే ఆగిపోయి ఓ కుర్రాడి చేత కబురంపించాడు. వాడు గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చాడు. ఇంట్లో ఎవరూ లేరు. ఓసారి నిట్టూర్పు విడిచి అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నాడు సింహం. వచ్చావా నాయన, ఒక్క క్షణం కుదురక కూర్చోవు కదా, కాళ్లలో చక్రాలున్నాయో ఏమిటో, ఎప్పుడు తిరుగుడే నవ్వుతూ పలకరించాడు వెంకట్రావు. నవ్వేసి లోపలికి వెళ్ళిపోయాడు సింహం. మాధవ్ పక్కన చేరాడు. మాధవ్, దేవుడు మేలు చేస్తే ఈ రాత్రికే మనం వచ్చిన పని పూర్తయిపోతుంది, రేపటి నుండి ఫ్రీ, కావాలంటే ఈ ఊరు నుండి వెళ్ళిపోవచ్చు అన్నాడు. మాధవ్కి కళ్ళ నీళ్లు తిరిగాయి. మన పని ఇంకా 2 రోజులు ముందరే పూర్తయిపోతే ఎంత బాగుండేదిరా, మనం నిన్ననే ఊరు వదిలి వెళ్ళిపోతే ఎంతో బాగుండేది అన్నాడు దీనంగా. ఏం ఇప్పుడేమైంది, ఆశ్చర్యంగా ప్రశ్నించాడు సింహం. చెప్పలేక చెప్పలేక చెప్పేశాడు మాధవ్. స్థాణువైపోయాడు సింహం. ఏమిట్రా, ఇది నిజమేనా? నిజమేరా, మధ్యాహ్నం ఆవిడ ఫ్రెండ్ లెటర్ తీసుకొచ్చి ఇచ్చింది, అది చూడగానే మతిపోయిందిరా నాకు. నేనెక్కడా, ఆవిడెక్కడా, ఆవిడ దరిదాపులకు కూడా వెళ్ళే అర్హత లేనివాడిని. అలాంటిది ఇక ఆ పైన మాట్లాడలేకపోయాడు మాధవ్. ఆ షాక్ నుండి మెల్లిగా బయటపడిన సింహానికి సంతోషం కలిగింది. అదేమిట్రా మాధవ్, ఇలాంటి శుభవార్త విని ఎగిరి గంతేయాల్సింది పోయి దిగాలు పడిపోతావేం, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా అంటూ సంతోషపడిపోయాడు. సంతోషించాలా, ఎందుకు, ఏం చూసుకుని, ఇది జరగడం అసంభవం, పూర్తిగా అసంభవం. ఆవిడ అమాయకంగా ఏదో ఊహించుకున్నంత మాత్రాన నేను కూడా తెలివి తక్కువగా ఆనందపడిపోనా? ఆనందం అనుభవించడానికి కూడా అర్హత ఉండాలి. నాకేం ఉందని, చదువుకోలేదు, ఆస్తి లేదు, కులం గోత్రం లేవు, మరి ఏం ఉందని ఈ అదృష్టం అందుకోగలను? ఈ విషయం ఎవరికైనా తెలిస్తే నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టి ఊర్లోంచి తరిమేస్తారు, తలపట్టుకున్నాడు మాధవ్. ఆదరంగా భుజం తట్టాడు సింహం. నిజమే, ఆస్తి అంతస్తు వగైరాలు ఏమీ లేవు నీకు, కానీ అంతకంటే విలువైన మనస్తత్వం ఉంది, మంచితనం ఉంది, తెలివితేటలున్నాయి. ఇవి చాలు ఒక అమ్మాయిని ఆకర్షించడానికి. లక్ష్మీ నువ్వు అనుకుంటున్నంత అమాయకురాలు కాదు, ఆవిడ జీవితం అంత అందమైనది కాదని నీకు తెలుసు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆవిడకు కావాల్సింది ఆస్తి అందం ఉన్న భర్త కాదు, ఆవిడకు అండగా నిలబడి జీవితాన్ని నడిపించగల వ్యక్తి కావాలి. అతడిని నీలో చూసుకుంది, తెలివిగా ప్రవర్తించింది, తన అభిప్రాయం నీకు తెలియచేసింది. మరో మాట కూడా చెప్పేస్తున్నాను, లక్ష్మి జీవితంలో ఈ రాత్రి ఓ ప్రమాదం జరగబోతోంది. నువ్వు నిన్న చెప్పినట్లు వాళ్ళ అన్నయ్య పెళ్లికి తీసుకువెళ్ళడం, అక్కడ పెళ్లి చూపులు, ఇదంతా ఉట్టి హంబక్, వెంకటేశ్వర్లు కల్పించిన కట్టుకథ. నా అనుమానం నిజమే అయితే ఈ రాత్రికి లక్ష్మికి బలవంతంగా పెళ్లి చేయించే ప్రయత్నం జరుగుతోంది. నా కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగనివ్వను, అడ్డుపడి వాడి బ్రతుకు బయటపెడతాను. దాంతో ఒక ఘట్టం ముగిసిపోతుంది, పరిస్థితులు మారిపోతాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఏం చెప్పగలం? నిన్ను కుక్కను కొట్టినట్లు కొడతారో, నెత్తిన పెట్టుకుని ఆదరిస్తారో ఎవరు చూడొచ్చారు? ఆశ మనిషికి బలాన్నిస్తుంది, అంతా సవ్యంగా జరిగిపోతుందని అనుకో. దైవం నీకు తప్పక సహాయం చేస్తాడు, ఆయన్నే వేడుకో, సంతోషంగా ఉండు. శాంతమ్మ రాకతో సింహం హితబోధకి అంతరాయం కలిగింది. నీకోసం ఆదెమ్మ వచ్చిందయ్యా అని చెప్పి వెళ్ళిపోయింది ఆవిడ. ఆదెమ్మ అంటే హనుమంతు భార్య. వెంటనే లేచి వాకిట్లోకి వెళ్ళాడు సింహం. గేటు బయట నిలబడి ఉంది ఆదెమ్మ.
సింహాన్ని చూసి గేటు దాటి లోపలికొచ్చింది. బాబుగారు, ఇప్పుడే మా మావ ఇంటికి వచ్చాడు, మిమ్మల్ని రాత్రి 12 గంటలకి సరివితోట దగ్గరికి రమ్మన్నాడు, మెల్లిగా చెప్పింది తెల్లబోయాడు సింహం. సరివితోపు దగ్గరక? సరిగ్గా విన్నావా? అసలేం చెప్పాడు? ఎక్కడున్నాడు? సరిగ్గానే విన్నాను. సరివితోట దగ్గరికే రమ్మన్నారు. మీరు రాకపోతే చాలా ప్రమాదం జరుగుతుందట. అంతకన్నా ఇంకేం చెప్పలేదు. మనిషి వణికిపోతున్నాడు, ఏడుస్తున్నాడు. ఇందాక ఆ చలంబాబు గారు వచ్చి మామని పిలుచుకెళ్లారు. మళ్ళీ ఇద్దరు కలిసి ఇంటికి వచ్చారు. ఆయన్ని వాకెట్లో నిలబెట్టి మామ లోపలికి వచ్చాడు. ఈ ముక్క చెప్పి మళ్ళీ ఆయనతో వెళ్ళిపోయాడు. మీతో చెప్పమన్నాడు. మీకు కాకుండా ఇంకెవ్వరు అడిగినా చెప్పొద్దన్నాడు. వీలైనంత వివరంగా చెప్పింది ఆదమ్మ. భిన్నదంతా మననం చేసుకున్నాడు సింహం. ఇది పెళ్ళి కాదు, ఏమీ కాదు, ఏదో ప్రమాదమే. అంతకాలంగా ఆ కేసు డీల్ చేస్తున్నా ఏదో ఒక ఆడపిల్లని రక్షించాలి అనే భావన తప్ప ఇంకో విధమైన ఆలోచన లేదు. మాధవ్తో మాట్లాడాక లక్ష్మి పట్ల ఆప్యాయత కలిగింది. ఎంతోమందికి వైద్యం చేసిన డాక్టర్ తన పిల్లలు జబ్బు పడితే నర్వస్ అయినట్లు ఒక్కసారి భయపడిపోయాడు సింహం. అంతలోనే తల విదిల్చుకుని సిద్ధమైపోయాడు. ఆదేమ్మని పంపించి లోపలికి వచ్చాడు. మాధవ్ దగ్గరగా వెళ్ళాడు. మాధవ్, నేను వెళ్తున్నాను రా, లక్ష్మి ప్రాణం అపాయంలో ఉంది, కాపాడాలి. నువ్వు సింహం మాట పూర్తి కాకుండానే చివాలన లేచాడు మాధవ్. లక్ష్మికి ప్రాణాపాయమా? వీల్లేదు, నేను బ్రతికుండగా అలా జరగడానికి వీల్లేదు. పద, నేను వస్తాను, నువ్వేం చెయ్యమన్నా చేస్తాను. లక్ష్మి క్షేమంగా ఉండాలి, అందుకోసం నా ప్రాణం పోయినా సరే పద వెళ్దాం. అతని ధైర్యం చూసి ముచ్చట పడిపోయాడు సింహం. పద వెళ్దామన్నాడు. ఇద్దరూ కలిసి శాంతమ్మగారితో రేపు తెల్లారదాకా రాము అని చెప్పి ఇంట్లోంచి బయటపడ్డారు. కాస్త దూరం వెళ్లేసరికి హఠాత్తుగా గుర్తొచ్చింది సింహానికి. పగలంతా పని పాట లేకుండా తిరిగాడు, కానీ ఏకదంతం గారి దగ్గరికే వెళ్ళలేదు. ఆయనతో చెప్పటం ఎంతైనా అవసరం. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను అనేసి మాధవ్ని రోడ్డు మీదే వదిలేసి ఏకదంతం గారి దగ్గరికి పరిగెట్టాడు. స్టేషన్లో కూర్చుని ఉన్నాడు ఏకదంతం. ఆయనకి ఎదురుగా పీతాంబరం. ఇద్దరూ శ్యామల గురించే తెగ సీరియస్గా మాట్లాడుకుంటున్నారు. ఆదరా బాదరా వచ్చేశాడు సింహం. నమస్కారం సార్ అంటూ విష్ చేశాడు. మీతో అర్జెంట్ పనుండి వచ్చాను చెప్తూ పీతాంబరాన్ని చూసి ఆగిపోయాడు. మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అన్నాడు. పీతాంబరం అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. మీతో ఎన్నో రోజులుండి చర్చిస్తున్న కేసుకి ఇవాళే ముగింపు. మీరు రాత్రి 12 గంటలకి పోలేరమ్మ గుడికి రావాలి అన్నాడు. ఆయన మొహం ఎర్రబడింది. పూర్వపరాలు తెలియకుండా నేను ఎలా వస్తాను? అది చట్టవిరుద్ధం కదా, వివరంగా చెప్తే వస్తాను అన్నాడు సీరియస్గా. ఈ కేసు అదో రకం కేసు, పూర్వపరాలు నాకే తెలియవు, మీకేం చెప్తాను? నాకు తెలిసినంతవరకు చెప్పాలంటే అయితే పెళ్ళి, కాకపోతే హత్య. ఏదైనా మీరు రావటం తప్పనిసరి, ప్లీజ్ రండి అని చెప్పేసి మరోసారి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. ఏకదంతం ఉచ్ఛ్వాస నిశ్వాసాల వేగం పెరిగింది. సింహమాట వెళ్ళగానే వచ్చేశాడు పీతాంబరం. ఏమిటి, ఏం మాట్లాడాడు? అంతా చెప్పాడు ఏకదంతం. అయితే పెళ్ళి కాకపోతే హత్య అన్నాడా? అంటే అన్నాడులే, రెండు చట్టవిరుద్ధమైన పనులు కావుగా. ఏం చేస్తాం, కొన్నాళ్ళలాగి చూద్దాం. ఇప్పుడు కాకపోతే మరో 10 ఏళ్ల తర్వాత వాడు ఏదో చట్టవిరుద్ధమైన పని చెయ్యక మానడు. అప్పుడు అరెస్ట్ చేసి లాకప్లో వేసేయి. అంతదాకా వాడేం చేసినా గుడ్లప్పగించి చూస్తూ కూర్చో హేళన చేశాడు పీతాంబరం. ఏకదంతానికి బోలెడంత కోపం వచ్చింది. ఇన్నాళ్ళు ఏదో పోన్లే అని ఆగాను, ఇక సహించను, వాడి అంత చూస్తాను, ఏదో నేరం మోపి అరెస్ట్ చేస్తాను అన్నాడు పౌరుషంగా. సింహం ఏకదంతం దగ్గరకు రావడానికి ఓ అరగంట ముందుగా శ్యామల ఫ్రెండ్ శ్యామల కోసం వచ్చింది. తన కోసం పొరుగురు నుంచి వచ్చిన ఫ్రెండ్ని చూసి చాలా ఆనందపడింది శ్యామల. గలగలలాడుకుంటూ కబుర్లు చెప్పుకున్నారు ఇద్దరు. పొద్దుటి నుండి ఏడుస్తూ కూర్చున్న కూతురు అలా సంతోషించడం చూసి ఆనందపడింది తల్లి. ఎప్పుడు నేను రావడమే, శ్యామల ఒక్కసారి కూడా మా ఇంటికి రాలేదు, పంపించండి అడిగింది ఆ అమ్మాయి. దానికేం భాగ్యం, తప్పకుండా పంపిస్తాను అందావిడ. అయితే నాతో పంపించండి, తీసుకువెళ్ళి రేపు పంపిస్తాను అందా అమ్మాయి. ఇప్పటికిప్పుడు అంటే ఎలాగమ్మా, వాళ్ళ నాన్నగారిని అడిగి వీలు చూసుకొని తర్వాత ఎప్పుడైనా వస్తుందిలే అందావిడ. ఆ అమ్మాయి వినలేదు. తర్వాత అంటూ వాయిదాలు వేస్తే ఎప్పటికీ కుదరదు, పంపించండి అని పట్టుపట్టింది. శ్యామలు కూడా బ్రతిమిలాడింది. విసుగ్గా ఉంది, నాకు వెళ్తాను అంది. ఆవిడికి జాలేసింది. పాపం ఇల్లు దాటి వెళ్ళి చాలా కాలమైంది, ఇంట్లో ఈయన గొడవ, పోనీ వెళ్తే కొంచెం మార్పుగా ఉంటుంది, సరే అలాగే వెళ్ళు అనేసింది. మళ్ళీ ఆవిడెక్కడ మనసు మార్చుకుంటుందోనని 5 నిమిషాల్లో తయారైపోయింది శ్యామల. ఇద్దరు వెళ్ళిపోయారు. 8 ఇంటికి వచ్చాడు ఏకదంతం. అమ్మాయి ఏది అని అడిగాడు అలవాటు ప్రకారం. ఆవిడ చెప్పిన సమాధానం విని మండిపడ్డాడు. నానా చివాట్లు పెట్టాడు. ఇప్పుడేం కొంపలంటూ పోయాయని ఈ రాద్ధాంతం. పిల్ల తన స్నేహితురాలింటికి వెళ్ళింది. ఈ మాత్రం దానికి అది ఇంట్లోంచి పారిపోయినట్లు మండిపడతారేం అంటూ విరుచుకుపడింది ఆవిడ. సింహం మాధవ్ కలిసి వసుంధర ఇంటికి వెళ్లారు. వసుంధరకి మాధవ్ని పరిచయం చేశాడు సింహం. ఆ తర్వాత హనుమంతు ద్వారా తనకు అందిన సమాచారం వివరించాడు. వసుంధర కూడా గతుక్కుమంది దీర్ఘాలోచనలో మునిగిపోయింది.
ఆవిడ ఆలోచన నుండి బయటపడక ముందే హోర్న శబ్దం చేస్తూ 4 మోటార్ బైక్స్ వచ్చి వాకిట్లో ఆగాయి. వసుంధర సైన్యం వచ్చేసింది. ఎదురు ఎగి ఆహ్వానించింది వసుంధర. పరిచయాల కార్యక్రమం, టీ తాగడం, అన్నీ చకచకా ఓ పావు గంటలో ముగిసిపోయాయి. అందరూ మేడ మీద సమావేశమయ్యారు. కేసును అందరికీ అర్థమయ్యేలా ఆద్యంతం వినిపించింది వసుంధర. సో ఫ్రెండ్స్, ఈ కేసులో వెంకటేశ్వర్లు మస్తాన్ని ఆశ్రయించాడు. వాడిని చూస్తే అన్నింటికీ తెగించిన వాడిలా ఉన్నాడు కాబట్టి మనం జాగ్రత్తగా వ్యవహరించి పని చక్కబెట్టుకోవాలి. అందరం కలిసి ప్లాన్ వేసుకుందాం. తోటను పెంచాలంటే మొదటి పాఠం కంచె కట్టడం. అలాగే ఇందులో కూడా మనం మొట్టమొదటిసారిగా జాగ్రత్త వహించవలసింది ప్రొటెక్షన్. నేరస్తులు పారిపోకుండా చూడాలి. అన్ని దారులు కాపలా కాయాలి. మనం 11 మంది మనుషులం ఉన్నాం. వాహనాలున్నాయి చెప్తున్న వసుంధరకు అడ్డు తగిలాడు సింహం. మరి గుండు వెంకటేశ్వరరావు వాళ్ళు కూడా వస్తానన్నారుగా, వాళ్ళ సహాయం అవసరం లేదని చెప్పేద్దామా? రైట్, బాగా గుర్తు చేశారు. మనకు ఇప్పుడు మనిషి సహాయం ఎంతైనా అవసరం. వాళ్ళని కూడా రానివ్వండి, పులుసులో ముక్కల చిన్న పనులకి వాడుకుందాం అంది వసుంధర. సో ఏం చెప్తున్నాను, గుండు వెంకటేశ్వరరావు వగైరాలు కలిసి 13 మంది మనుషులం ఉన్నాం, వాహనాలు 5. ఈ జరగబోయే ఘోరం ఎక్కడ జరుగుతుందో మనకు ఖచ్చితంగా తెలియదు. 1 పోలేరమ్మ గుడి, 2 సరివితోపు. ఈ 2 స్థలాలను కనిపెట్టి ఉండాలి. ఊరు నుంచి బయటపడాలంటే దారులు 2. ఈ 2 కాపలా కాయాలి. వెంకటేశ్వరుల్ని ఫాలో అవ్వాలి అంటూ పాయింట్ బై పాయింట్ చెప్పుకొచ్చింది. మరికొన్ని సలహాలు, మార్పులు, చేర్పులు జరిగాయి. పటిష్టమైన వ్యూహం తయారైపోయింది. చర్చ ముగించి లేచారు అందరూ. సింహం అక్కడి నుంచి గుండు వెంకటేశ్వరరావు గారింటికి వెళ్ళాడు. నడ్బోల్ట్ వెంకటేశ్వరరావు అప్పటికే భోజనం గట్రా ముగించేసి డ్రెస్ అయ్యి అన్నీ సర్దుకుని సిద్ధంగా కూర్చున్నాడు. సింహాన్ని చూడగానే ఎదురొచ్చేశాడు. మొదట్లో ఏదో మామూలుగా ఉన్నా తరువాత చాలా థ్రిల్లింగ్గా అనిపించింది అతనికి. ఏమిటి ఇంత ఆలస్యం చేశారు? మీకోసం సాయంత్రం నుండి చూస్తున్నాను. కెమెరా లోడ్ చేయించాను, టేప్ రికార్డర్లో క్యాసెట్ పెట్టి సిద్ధం చేశాను అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. మా ఫ్రెండ్ అడిగి డమ్మీ రివాల్వర్ కూడా సంపాదించాను. గుండు వెంకటేశ్వరరావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు అన్నాడు. అతని ఉత్సాహం చూసి సంతోషించాడు సింహం. 11 అటు ఇటు మీరిద్దరూ పోలేరమ్మ ఆలయం దగ్గరికి రండి, నేను అక్కడే ఉంటాను. ఒకసారి అక్కడ చేరాక ఇంకేమీ ఆలోచించకండి. ధైర్యంగా మీకేమీ అనుమానాస్పదంగా కనపడినా టకామని ఫోటో తీసేయండి. అవకాశం ఉంటే సంభాషణలు రికార్డ్ చేయండి. మరో మాట, వచ్చేటప్పుడు డార్క్ కలర్ బట్టలు వేసుకొని మరీ రండి అంటూ సూచనలు ఇచ్చేసి వసుంధర ఇంటికి వెళ్ళాడు. అతని కోసం ఎదురు చూస్తున్నారు అందరూ. అందరికీ భోజనాలు అక్కడే ఏర్పాటు చేయించింది వసుంధర. అందరూ కలిసి చపాతీలు, కూర తినేశారు. టీవీలో ఇంగ్లీష్ వార్తలు మొదలయ్యాయి. అందరూ రిలాక్సింగ్గా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ టీవీ చూశారు. వార్తలు ముగిశాయి. ఇద్దరూ ఒకేసారి మాధవ్ వంక చూశారు. గుండె నిండా ఊపిరి పీల్చుకొని లేచాడు మాధవ్. వెళ్ళొస్తాను అన్నాడు. ఆల్ ద బెస్ట్ అన్నారు అందరూ. ఇంట్లోంచి బయలుదేరాడు మాధవ్. తిన్నగా సుబ్బారావు గారింటి వైపు వెళ్ళాడు. ఇంటి గేటు, వరండా మొదలైన పోర్షన్ అంతా బాగా కనిపించే చోటు ఎంచుకొని చీకట్లో కాపు వేశాడు. వాకిట్లో ఒక ఎద్దుల బండి ఆగి ఉంది. మరో పావుగంట తర్వాత వరండాలోకి వచ్చారు ఇంట్లో జనాభా అందరూ. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూడసాగాడు మాధవ్. వెంకటేశ్వర్లు చేతుల్లో చిన్న సూట్ కేసు ఉంది. అతని వెనుక లక్ష్మి. ఆవిడని చూడగానే మాధవ్ గుండె జల్లుమంది. వెళ్ళొస్తాను నాన్న అని చెప్పింది. క్షేమంగా వెళ్ళి లాభంగా రా తల్లి అన్నాడు ఆయన. అన్నా చెల్లెలు బయటకు వచ్చారు. చెల్లెల్ని భద్రంగా బండిలోకి ఎక్కించి భార్యతో వెళ్ళొస్తానని చెప్పి బండెక్కాడు వెంకటేశ్వర్లు. ఆ ఊర్లో రిక్షాలు లేవు, ఆటోలు గట్రా అసలే లేవు. లోకల్ ట్రాన్స్పోర్ట్ ఎద్దుబళ్ళే. అందుకనే వెంకటేశ్వర్ని ఫాలో అవడానికి మాధవ్ని నియమించారు. బండి అంత దూరం వెళ్ళాక తాపీగా కదిలాడు మాధవ్. బండి సందులు గొంతులు తిరిగి ఊరికి ఆ చివరిగా ఒక తాటాకు ఇంటి ముందు ఆగింది. ఇక్కడికి వచ్చామెందుకన్నయ్యా, ఇది ఎవరిల్లు అడిగింది లక్ష్మి. నాకు తెలిసిన వాళ్ల ఇల్లు, ఇంకా కొంతమంది రావాలి, అందరం కలిసి వెళ్దాం సమాధానం చెప్పాడు వెంకటేశ్వర్లు. ఇద్దరూ ఇంట్లోకి వెళ్లారు. లోపల ఒక ఆడమనిషి ఉంది. వీళ్ళని చూడగానే మంచినీళ్ళు ఇచ్చి మంచం వాల్చింది. గ్లాసులతో పాలు తీసుకొచ్చి ఇద్దరికి అందించింది. ఇద్దరూ తాగారు. కాసేపు పడుకో అమ్మాయి, వాళ్ళు వచ్చాక లేపుతాను అన్నాడు వెంకటేశ్వర్లు. అలాగే అంటూ మంచం మీద నడుము వాల్చింది లక్ష్మి. 5 తిరగకుండానే కళ్ళు మూతలు పడిపోయాయి. గాఢ నిద్రలో మునిగిపోయింది. తృప్తిగా నిట్టూర్చి లేచాడు వెంకటేశ్వర్లు. 11 కొట్టేసరికి పోలేరమ్మ గుడికి చేరుకున్నారు గుండు వెంకటేశ్వరరావు, నడ్బోల్ట్ వెంకటేశ్వరరావు. నడ్బోల్ట్కి ఉత్సాహంగానే ఉంది, కానీ గుండుగాడికి మాత్రం చిరాగ్గా ఉంది. దేశసేవ, పేరు ప్రఖ్యాతులు అంటూ ఊదరగొట్టి లాక్కొచ్చాడు కాబట్టి వచ్చాడతను. ఇద్దరూ ఇంటి నుండి స్కూటర్ మీదే బయలుదేరారు. ఇంకా అంత దూరాన ఉండగా ఇక కదలనని మొరాయించింది స్కూటర్. అక్కడి నుండి నెట్టుకుంటూ గమ్యం చేరారు. అక్కడ వాతావరణం చాలా భయంకరంగా ఉంది. నిశ్శబ్దంగా ఉన్న పరిసరాలు, జీబురుమంటూ చెట్లు, కీచురాళ్ళ చప్పుడు. గుడి ముందర ఒక ట్యూబ్లైట్ వెలుగుతూ ఆరుతూ ఉంది. నేల మీద చెత్త చెదారం, కూరలు కనిపించేలా నిలబడి ఉన్న
ద్వారపాలకుల విగ్రహాలు ఎటువంటి వారికైనా భయం కలిగించేలా ఉంది. వెంకటేశ్వరరావులు ఇద్దరికీ వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చింది. నాకు చాలా భయం వేస్తుంది వెంకటేశ్వరరావు గారు, వెళ్ళిపోదామా అన్నాడు గుండు. అతను భయపడుతున్నానని తెలిసేసరికి ఇతడికి ఎక్కడలేని ధైర్యం వచ్చేసింది. వెళ్ళడం ఎందుకు వెంకటేశ్వరరావు గారు, నేను లేను, మీ ప్రాణానికి నా ప్రాణమడ్డం. అదీగాక నా దగ్గర దొంగ పిస్తోలు ఉంది కదా, అది దొంగదని దొంగకి ఎలాగూ తెలియదు. కాబట్టి వాడు రాగానే అది పేల్చేస్తే వాడు భయపడిపోతాడు, అప్పుడు మనం ఫోటోలు తీసుకోవచ్చు. అసలు ఈలోగా సింహం రానే వస్తాడు, ధైర్యం చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఆంజనేయ దండకం చదువుకుంటూ కూర్చున్నారు. 11 కొట్టగానే ఇంట్లోంచి కదిలారు వసుంధర, సింహం, వారి సైన్యం. ఒక మోటార్ సైకిల్ ఊరి పొలమేర వైపు వెళ్ళింది. ఊరు నుంచి బయటపడే రోడ్డుకి కాస్త దూరంలో చీకట్లో ఆగింది. దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మరో బైకు, ఇద్దరు మనుషులతో పోలేరమ్మ గుడి నుండి సరివితోపుకు వెళ్లే దారిలో పోలేరమ్మ గుడి నుండి కూతవేటి దూరంలో ఆగింది. 4వ బైక్ ఇద్దరు మనుషులతో సరివితోపు నుండి పోలేరమ్మ గుడికి వెళ్లే మార్గం సరివితోపుకు కూతవేటి దూరంలో ఆగింది. వసుంధర, సింహం స్కూటర్ మీద బయలుదేరారు. ఊరంతా ఓ చుట్టు చుట్టారు. మస్తాన్ ఇంటికి కొంచెం దూరంలో దిగాడు సింహం. మీరు వెళ్ళండి అన్నాడు. సరే అనేసి తిన్నగా ఊరు బయటకు వెళ్ళిపోయింది వసుంధర. అక్కడ కాపలా కాస్తున్న వాళ్ళని పలకరించి అనుమానించవలసింది ఏదీ లేదని తెలుసుకుని మరో డైరెక్షన్లో బయలుదేరింది. సింహం మెల్లిగా పిల్లిలా మస్తాన్ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. లోపల ఏమీ అలకిడి లేదు. గుడిసె దగ్గరికి వెళ్ళి కన్నంలోంచి చూశాడు. మస్తాన్ ఒక్కడే మంచం మీద పడుకుని ఉన్నాడు. 5 నిమిషాలు గడిచినా ఏమీ మార్పు లేదు. ఇక అక్కడ వెయిట్ చేయడం అనవసరం అనుకుని మళ్ళీ పిల్లిలా నడుస్తూ వచ్చేశాడు. చకచకా పోలేరమ్మ ఆలయం వైపు దారి తీశాడు. ఏకదంతం గంజిపెట్టి ఇస్త్రీ చేసిన యూనిఫామ్ వేసుకుని, బెల్ట్ పెట్టుకుని, తల మీద టోపీ పెట్టుకుని, రివాల్వర్ పట్టుకుని బయలుదేరాడు. మంది మార్బలంతో రమ్మని సింహం చెప్పాడు కానీ ఒంటరిగానే వెళ్లాలని నిర్ణయించుకున్నాడు ఏకదంతం. పీతాంబరాన్ని మాత్రం వెంట తీసుకువెళ్లాలనుకున్నాడు. 11:30కి ఇంట్లోంచి బయలుదేరారు ఇద్దరు. సింహం మస్తాన్ ఇంటి దగ్గర నుండి వచ్చేసిన 5 నిమిషాలు గడవకుండానే భార్యని వెంట పెట్టుకుని అక్కడికి చేరాడు దక్షిణామూర్తి. రా రా అంటూ ఆహ్వానించాడు మస్తాన్. అతని చూపులు రాజలక్ష్మి మీద నిలిచాయి. పర్వాలేదు, బాగానే ఉంది పిల్ల, సరైన పోషణ లేక ఇలా ఉంది కానీ 4 రోజులు 2 పూట్లా తిండి పెడితే వజ్రపు తునుకలా ఉంటుంది అని తృప్తిపడ్డాడు. అలా కూర్చోండి అన్నాడు. వాళ్ళిద్దరూ కూర్చున్నారు. వాళ్ళు వచ్చిన 5 నిమిషాలకి చలం, హనుమంతు లోపలికి వచ్చారు. తిక్క తిక్కగా ఉందంటే హనుమంతుని సారా కొట్టుకు తీసుకెళ్లాడు చలం. పని పూర్తి అయ్యి మనం ఊరు నుంచి బయటపడే వరకు వాడిని ఒక్క క్షణం కూడా వదలకు అని మస్తాన్ చలానికి ఆదేశమిచ్చాడు. అందుకే విషయం వాడికి చెప్పిన దగ్గర నుండి వెంటబెట్టుకునే తిరుగుతున్నాడు చలం. లోపలికి రాగానే ఇంకా ఎప్పుడొస్తారు మీ వాళ్ళు అంటూ అడిగేశాడు. నోరు మూసుకుని అక్కడ కూర్చోమని సైగ చేశాడు మస్తాన్. ఆ చిన్న గుడిసెలో 5 మనుషులు ఉన్నా నిశ్శబ్దం ఆవరించింది. పీతాంబరం సమేతంగా ఏకదంతం గారు పోలేరమ్మ ఆలయం దగ్గరకు వచ్చారు. వాళ్ళు నడుస్తుంటే ఎనుటాకులు శబ్దం చేశాయి. అది విని అలర్ట్ అయిపోయారు వెంకటేశ్వరరావులు. ఎవరో వస్తున్నారు వెంకటేశ్వరరావు గారు అన్నాడు గుండు భయంగా. అవును వెంకటేశ్వరరావు గారు, బహుశా సింహం వస్తున్నాడేమో అన్నాడు నట్బోల్ట్. వెలిగి ఆరిపోతున్న లైట్ వెలుగులో వచ్చిన వ్యక్తి సింహం కాదని గ్రహించాడు నట్బోల్ట్. వెంటనే 2 చేతులు పైకెత్తేసి హ్యాండ్స్ ఆప్ అన్నాడు. అదిరిపడి రివాల్వర్ కేసులో పెట్టేసి చేతులు ఎత్తేశాడు ఏకదంతం. అంతలోనే గుర్తొచ్చి హ్యాండ్స్ ఆప్ అన్నాడు. దాంతో బెదిరిపోయిన గుండు చేతులు ఎత్తేశాడు. అలా అందరూ చేతులు పైకెత్తేసి కాసేపు నిలబడ్డారు. 2 నిమిషాల తర్వాత ఎదురుగా ఉన్న మనిషిని ఇన్స్పెక్టర్ ఏకదంతంగా గుర్తించాడు నట్బోల్ట్. హలో సార్, మీరా? మేము దొంగలేమో అనుకున్నాం అన్నాడు. ఎవరు? నట్బోల్ట్ వెంకటేశ్వరరావు గారా? మీరిక్కడ ఏం చేస్తున్నారు? ఆశ్చర్యపోయాడు ఏకదంతం. మేము ప్రజాధన సంరక్షక సంఘం వారికి సహాయం చేయడానికి వచ్చాం, మమ్మల్ని సింహం రమ్మన్నాడు చెప్పాడు వెంకటేశ్వరరావు. ఆయనకి చెడ్డ కోపం వచ్చేసింది. ఏవయ్యా పెద్ద మనిషి, దొంగతనంగా పెళ్లి చేసుకుంటూ పిలవడానికి అతనికి బుద్ధి లేకపోతే తగుదునమ్మా అని సహాయం చేయడానికి నీకు బుద్ధి లేదయ్యా అన్నాడు. వెంకటేశ్వరరావుకి చాలా కోపం వచ్చేసింది. మాటలు జాగ్రత్తగా రానివ్వండి, మేము పెళ్లికి రాలేదు, విగ్రహాలు దొంగిలించకపోతుంటే పట్టుకుందామని వచ్చాం అన్నారు ముక్తకంఠంతో. వీళ్ళు ఇలా దెబ్బలాడుకుంటూ ఉండగానే సింహం వచ్చేశాడు. అతన్ని చూడగానే ఏకదంతానికి చాలా కోపం వచ్చేసింది. హ్యాండ్స్ అప్, యు ఆర్ అండర్ అరెస్ట్ అని అరిచాడు. సింహం తెల్లబోయాడు. నేనెందుకు అండర్ అరెస్ట్? నేనేం చేశాను? ఇంకా నాటకాలు కట్టిపెట్టు, నీ ఆలోచన ఏమిటో మాకు అర్థమైపోయింది. ఏది శ్యామల, ఎక్కడుంది? గర్జించాడు ఆయన. ముఖ్యమైన ప్రదేశాలు గస్తీ తిరుగుతున్న వసుంధర ఊరి చివరికి వెళ్లేసరికి అక్కడి కాపలా వాళ్ళు ఆపేశారు. ఇంతకుముందు ఒక జీపు వచ్చింది, అందులో 4-5 మనుషులున్నారు. తిన్నగా వెళ్ళి కుడి చేతి వైపు తిరిగి వెళ్ళిపోయింది అంటూ సమాచారం అందించారు. తల పంకించింది వసుంధర. వాళ్ళు చూపించిన దారి సరివితోపు దగ్గరికి వెళ్తోంది. వెంటనే స్కూటర్ వెనక్కి తిప్పుకుని ఆ తోవన వెళ్ళింది. 4-5 ఉన్న జీప్ తిన్నగా వెళ్ళి సరివితోటకు దగ్గరగా ఆగింది. అందులోంచి అందరూ దిగారు. 2 వ్యక్తులు ఊరి వైపు వెళ్లారు, మిగిలిన వాళ్ళు అక్కడే ఉండిపోయారు.
మస్తాన్ గుడిసులోకి వెళ్లారు ఇద్దరు. సలాం గురువా అన్నాడు అంతక్రితం వచ్చిన గడ్డ మనిషి. పక్కనున్నవాడు కూడా విష్ చేశాడు. మస్తాన్ లేచి వచ్చి వాళ్ళిద్దరిని కావలించుకున్నాడు. తిరిగి లోపలికి వచ్చాడు. దక్షిణామూర్తిని దగ్గరకు రమ్మని సైగ చేశాడు. నువ్వు నీ భార్య ఇతనితో వెళ్ళండి, నాకు చిన్న పనుంది, అది చూసుకుని వచ్చేస్తాను అన్నాడు. తలాడించాడు వెంకట దక్షిణామూర్తి. గడ్డం మనిషి పదండి అన్నాడు. అతని వెనకాలే బయలుదేరారు ఇద్దరు. నాకెందుకు భయంగా ఉంది అంది రాజలక్ష్మి భయంగా. బాగుంది, భయం ఎందుకు? దర్జాగా వాహనంలో ఎక్కించి తీసుకెళ్తుంటే తనకు భయంగానే ఉన్న భార్యకు ధైర్యం చెప్పాడు దక్షిణామూర్తి. వాళ్లను అటు పంపించి మస్తాన్ ఆ రెండో వ్యక్తి హనుమంతు బయలుదేరారు. హనుమంతు గుండె దడదడలాడిపోతుంది. వెయ్యి దేవుళ్ళకి మొక్కుకుంటూ ముందుకు నడిచాడు. సరివి తోటకి కొంచెం దూరంలో ఉండగానే ఇంజను లైటు ఆపేసుకుని వచ్చింది వసుంధర. అక్కడ కాపలా కాస్తున్న ప్రభాకర్ వసుంధర దగ్గరకు వచ్చాడు. ఇందాక ఏదో వెహికల్ వచ్చింది, అదిగో అటుపక్క ఆగింది, చూసొస్తానని వెళ్ళాడు శాస్త్రి అన్నాడు. సరే అతను వచ్చేదాకా ఆగుదాం అంది వసుంధర. కాసేపు నిరీక్షించాక అడుగుల శబ్దం వినిపించింది. వేగంగా నడుస్తూ వచ్చేశాడు శాస్త్రి. ఆ వచ్చింది జీప్. అందులోంచి ఐదుగురు దిగారు. అందరూ దిట్టంగా ఉన్నారు. ముగ్గురు జీప్ దగ్గరే ఉన్నారు. ఇద్దరు ఊరి వైపు వెళ్లారు. కాసేపటి తర్వాత వెళ్ళిన వారిలో ఒకడు తిరిగి వచ్చాడు. వాడి వెంట ఒక అమ్మాయి, ఒక మగ మనిషి కూడా వచ్చారు. తను చూసింది చెప్పాడు. కంగారు పడిపోయింది వసుంధర. ఆ అమ్మాయి అంటే లక్ష్మి. వెంట ఉంది ఎవరు? జీప్లో ఎక్కడికైనా తీసుకెళ్ళి అక్కడ హత్య చేస్తారా? ఇక ఆలోచించదలుచుకోలేదు. శాస్త్రి, నువ్వు ప్రభాకర్ జీప్ దగ్గరికి వెళ్ళండి. సింహం గుడివైపు వెళ్ళాడు. నేను వెళ్ళి అతడిని అక్కడ ఉన్న మనవాళ్ళనే తీసుకొస్తాను. ఈలోగా వాళ్ళు వెళ్లకుండా చూడండి, జాగ్రత్త అని చెప్పేసి స్కూటర్ మీద గుడివైపు దూసుకుపోయింది. హఠాత్తుగా శ్యామల ప్రసక్తి వచ్చేసరికి తెల్లబోయాడు సింహం. శ్యామల, ఆవిడ గురించి నన్ను అడుగుతారేం, నాకేం తెలుసు? ఇంకా బుకాయించారని చూడకు, నీకు అంతా తెలుసు. నువ్వు శ్యామల ప్రేమించుకోలేదా? నువ్వు ఈ ఊరు వచ్చింది శ్యామల కోసం. మాకు అంగీకారం కాకపోయినా పెళ్లి చేసుకుందామని నీ ఆలోచన. ఇక నీ ఆట కట్టు. మావయ్య నిన్ను అరెస్ట్ చేసి లాకప్లో వేసేస్తాడు అన్నాడు పీతాంబరం. టపటపా లెంపలు వాయించుకున్నాడు సింహం. ఛా, నోరు ముయ్యండి, ఏమిటా ప్రేలాపన? ఒక ఆడపిల్ల విషయంలో అలా నోటుకొచ్చినట్టు మాట్లాడడానికి సిగ్గులేదు మీకు? మీరు చెప్పిందంత అబద్ధం. ఏం కాదు, నేను చెప్పిందే నిజం. నువ్వు రాసిన ఉత్తరం చదివాం. నువ్వు వచ్చిన దగ్గర నుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నాం. చీటికి మాటికి నువ్వు వచ్చి మామయ్యతో ఏదో పిచ్చిగా మాట్లాడి శ్యామలతో కబుర్లాడి వెళ్ళడం మాకు తెలియదనుకున్నావా? నిలదీశాడు పీతాంబరం. తలబాదుకున్నాడు సింహం. వినండి మహాప్రభో, నాకు మీ శ్యామలకి ఏ విధమైన సంబంధం లేదు. ఈ ఊరు వచ్చాక మొదటిసారి ఆవిడ్ని చూశాను. ఇకపోతే మీ మామయ్య దగ్గరకు నేను రావటంలో గల కారణం ఏమిటంటే అంటూ మొదలు పెట్టబోతూ ఉండగానే స్కూటర్ దూసుకొచ్చేసింది. సింహం గారు, రండి అర్జెంట్, వాళ్ళు లక్ష్మిని సరివితోట దగ్గరికి తీసుకొచ్చేశారట. శాస్త్రి ప్రభాకర్లను కాపలా పెట్టి వచ్చాను, రండి వెళ్దాం. పొలికెక్క పెట్టింది వసుంధర. నోరావలించాడు సింహం. లక్ష్మిని అక్కడికి తీసుకొచ్చారా? మరైతే లక్ష్మిని ఫాలో అవుతున్న మాధవ్ ఏడి? హనుమంత్ ఏమయ్యాడు? వెంకటేశ్వర్లు ఏడి? చలం కూడా అక్కడే ఉన్నాడా? అతని ధోరణికి చిర్రెత్తుకొచ్చింది వసుంధరకి. ఆ వివరాలన్నీ నాకు తెలియవు, కావాలంటే వాళ్ళని అడగొచ్చి చెప్తాను, ముందు మీరు రండి అంటూ కసిరింది. తెలివి తెచ్చుకుని అటు పరిగెట్టాడు సింహం. అంతలోనే వెనక్కు వచ్చి ఏకదంతం గారిని కూడా లాక్కెళ్ళాడు. ముగ్గురు స్కూటర్ మీద బయలుదేరారు. పోలేరమ్మ గుడికి దగ్గరలో కాపలా ఉన్న మనోహర్ మారుతీరావుల దగ్గరికి వెళ్లారు. పదండి అర్జెంట్, ఒక క్షణం స్లో చేసి చెప్పింది వసుంధర. సింహంలా ప్రశ్నించకుండా వెంటనే బైక్ స్టార్ట్ చేసేశారు వాళ్ళు. తనకు తెలిసిన వివరాలు దారిలో చెప్పింది వసుంధర. మామయ్యని సింహం లాక్కు వెళ్ళగానే మావయ్య నేను వస్తా అంటూ వెంటబడ్డాడు పీతాంబరం. పోలేరమ్మ ఆలయంలో మిగిలిపోయారు వెంకటేశ్వరరావులు. వాళ్ళిద్దరికీ కోపం వచ్చింది. ఏమిటిది, మనతోనేమో విగ్రహాలు దొంగతనాలని చెప్పాడు, తీరా ఇక్కడికి వచ్చాక ప్రేమ పెళ్ళి అంటూ జుట్టు జుట్టు పట్టుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే మనం ఇలా రావడం మన బుద్ధి తక్కువేమో అనిపిస్తోంది అన్నాడు నట్బోల్ట్. మధ్యలో నన్ను కూడా ఎందుకు కలుపుతారు వెంకటేశ్వరరావు గారు? ఇది ఖచ్చితంగా మీ తెలివి తక్కువతనమే. భార్య పిల్లలు కలవాళ్ళం, మనకెందుకండి ఈ గొడవలు అంటే విన్నారా? ఇప్పుడు అనుభవించండి, విసుక్కున్నాడు గుండు. ఇప్పుడు మాత్రం ఏం మునిగిపోయింది, ఇంటికి వెళ్ళిపోదాం, రేపు ఆ సింహాన్ని పట్టుకొని బుద్ధి చెప్పేద్దాం అన్నాడు నట్బోల్ట్. మరో నిమిషం ఉంటే వెళ్ళిపోయేవారే. అంతలోనే ఎవరో వస్తున్నారు. ఇక్కడైతే భయపడిపోయి గబగబా చాటున దాక్కున్నారు మస్తాన్, హనుమంతు, చలం, మస్తాన్ అనుచరుడు కోటి వచ్చారు. సింహం చెప్పింది నిజమేనండోయ్, వీళ్లే విగ్రహాల దొంగలు, గుసగుసలాడాడు నట్బోల్ట్. నా బొంద, వీళ్ళు మన ఊరి వాళ్లేగా, విసుక్కున్నాడు గుండు. అవునవును, వెళ్ళి పలకరిద్దామా? ఒక అడుగు ముందుకు వేసిన అతడిని వెనక్కి లాగేశాడు గుండు. వాళ్లతో ఎవరో కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. పలకరింపులు వద్దు, పాడు వద్దు, ఇలాగే నిలబడదాం అన్నాడు. గుళ్ళోకి వచ్చిన మస్తాన్ నలుదిక్కులా చూశాడు. ఏదయ్యా, మీ బావుగారు ఇంకా రాలేదేం? కొంపతీసి చెల్లెలతో పాటు గుర్రేటి నిద్రపోతున్నాడా ఏం అన్నాడు. అబ్బే, అలా చెయ్యడు లేండి, వస్తూనే ఉంటాడు, హామీ ఇచ్చాడు చలం. వాళ్ళు రాగానే ఏం చేయాలో గుర్తుందిగా,
అడిగాడు మస్తాన్. ముగ్గురు తలలూపారు. లక్ష్మీ వెంకటేశ్వర్లు వస్తున్న బండి మధ్యదారిలో ఉంది. నిద్రమత్తులో ఉన్న లక్ష్మీ అన్నయ్య లేపితే మత్తుగానే లేచి వచ్చి బండెక్కింది. కళ్ళు మూసుకుపోతూ ఉంటే అలాగే కూర్చొని కునికిపాట్లు పడుతుండగానే గుర్తొచ్చింది. వాళ్ళెవరో వస్తారన్నావు, రాలేదేం అంటూ అడిగింది. ఏమో మరి రాలేదు చెప్పాడు వెంకటేశ్వర్లు. మరో 5 నిమిషాలు గడిచాక మళ్ళీ మత్తు వదిలించుకుంది. మనం ఎక్కడికి వెళ్తున్నాం అడిగింది. ఏట్లోకి, వెదవారాలు నువ్వును, ఎక్కడో అక్కడికి. నేను తీసుకుపోతున్నాను కదా, నోరు మూసుకుని కూర్చో. అసలే టెన్షన్లో ఉన్న వెంకటేశ్వర్లు విసుక్కున్నాడు. అతనిలో పాత అన్నయ్యను చూసి అదిరిపడింది లక్ష్మి. మత్తు వదిలిపోయింది, భయం భయంగా కూర్చుంది. కాస్త దూరంలో బండిని ఫాలో అవుతూనే ఉన్నాడు మాధవ్. గుడికి అంత దూరంలోనే బండి ఆపించాడు వెంకటేశ్వర్లు. బండి దిగి దిగు అని కసిరాడు. ఇక్కడికి ఎందుకు వచ్చామన్నయ్య భయంగా అడిగింది లక్ష్మి. చెప్తాను దిగు అంటూనే బండిలోంచి దింపేసి చెయ్యి పట్టుకుని లాక్కుపోసాగాడు. నాకు భయంగా ఉందన్నయ్య, వెళ్ళిపోదాం బ్రతిమాలింది లక్ష్మి. విననట్లే ఆలయం దగ్గరికి లాక్కొచ్చాడు వెంకటేశ్వర్లు. అక్కడ ఆ వెలుగులో చలాన్ని మరో 2 అపరిచితులను చూసి అదిరిపడింది లక్ష్మి. లక్ష్మిని చూసి రెప్పవేయడం మర్చిపోయాడు మస్తాన్. అప్రయత్నంగా దగ్గరకు వచ్చేశాడు. ఆపాదమస్తకం కళ్ళింత చూసుకొని చూస్తుంటే వణికిపోయింది లక్ష్మి. అన్నయ్య భయంగా ఉంది, ఇంటికి వెళ్ళిపోదాం అంటూ అన్న వెనక్కి వెళ్ళి దాక్కుంది. అతని చూపులు వెంకటేశ్వర్లకి కూడా నచ్చలేదు. ఏమిటిది, అన్ని ఏర్పాట్లు చేయిస్తానన్నారు, ఏమీ చేయలేదేం విసుగ్గా అడిగాడు. అతగాడు అథారిటీ చూసి ఒళ్ళు మండింది మస్తానికి. అన్ని ఏర్పాట్లు చేసేశాం, ఇక నువ్వు వెళ్ళు అన్నాడు తెల్లబోయాడు వెంకటేశ్వర్లు. నేను వెళ్ళడం ఏమిటి, పెళ్ళయ్యాక ఇద్దరిని తీసుకుని వెళ్తాను అన్నాడు. పెళ్లిలో నువ్వుండేం చేస్తావు, అసలైనా ఇక్కడ పెళ్లి చేయం, మా ఊరు తీసుకెళ్ళి అక్కడ పెళ్లి చేస్తాం లక్ష్మిని చూపులతో తాగేస్తూ నిర్లక్ష్యంగా చెప్పాడు మస్తాన్. అతని ధోరణి మాత్రం ఎంతమాత్రం నచ్చలేదు వెంకటేశ్వర్లకి. అలా వీల్లేదు, నేను ఒప్పుకోను, చలం హనుమంతు పదండి వెళ్దాం అంటూ చెల్లెలు భుజం మీద చెయ్యి వేసి వెనక్కి తిరిగాడు వెంకటేశ్వర్లు. చలం హనుమంతు అంగళం కూడా కదల్లేదు. మస్తాన్ సైగనందుకొని కోటి ముందుకు కదిలాడు. 4 అడుగులు వేసిన వెంకటేశ్వర్లకి ఏదో అనుమానం వచ్చి వెనక్కి తిరగబోయాడు. అప్పటికీ ఆలస్యమైపోయింది. బలంగా మెడ మీద కొట్టాడు కోటి. నిలువున కూలిపోయాడు వెంకటేశ్వర్లు. కెవ్వు నరిచింది లక్ష్మి. అరవబోతూ నోళ్లు నొక్కేసుకున్నారు వెంకటేశ్వరరావులు. ఏమిటి ఘోరం వెంకటేశ్వరరావు గారు, వణికిపోతూ అడిగాడు గుండు. అదే నాకు అర్థం కావడం లేదు, వాపోయాడు నట్బోల్ట్. ఏదైనా కానివ్వండి, ఫోటోలు తీద్దాం, మీరు ఫోటోలు తీయండి, నేను ఈ గొడవంతా రికార్డ్ చేస్తాను అన్నాడు ధైర్యం తెచ్చుకొని. సరేనన్నాడు గుండు. భుజాన తగిలించుకున్న సంచిలోంచి కెమెరా తీసి గుండుకిచ్చాడు. ఫోటో తీసే ముందు కెమెరాని టానిక్ సీసాలాగా బాగా కదిలించి అప్పుడు తీస్తే రిజల్ట్స్ బాగుంటాయి అని చిట్కా చెప్పి తను టేప్ రికార్డర్పై నాలుగు వాయించి రికార్డింగ్ స్విచ్ నొక్కాడు. వెంకటేశ్వర్లు పడిపోగానే లక్ష్మి దగ్గరగా వచ్చి చేయి పట్టుకున్నాడు మస్తాన్. పదా వెళ్దామన్నాడు అతి ప్రేమగా. విదిలించి కొట్టింది లక్ష్మి. పులివాత పడ్డ లేడికూనలా వణికిపోయింది. మళ్ళీ దగ్గరకు రాబోయాడు మస్తాన్. ఇదంతా గమనిస్తున్న మాధవ్ రక్తం మరిగిపోయింది. ఒక్క ఉదుట ముందు కురికాడు. అతడిని చూడగానే పరిగెత్తుకుంటూ అతని దగ్గరకు వచ్చేసింది లక్ష్మి. అతని వెనకాల దాక్కుంది. జాగ్రత్త, లక్ష్మి జోలికి వచ్చావంటే మర్యాద దక్కదు బెదిరించాడు మాధవ్. విసుగ్గా చూశాడు మస్తాన్. ఎవడ్రా వీడు, ఆ సింహం లేడు, వాడి స్నేహితుడే వీడు చెప్పాడు చలం. ఓ అలాగా, వీడెక్కడి నుంచి చూడుపడ్డాడు ఎగతాళిగా చూశాడు మస్తాన్. చలం నువ్వు ఆ పిల్లి కూనని ఇలా లాక్కురా హనుమంతు, నువ్వు వీడి సంగతి చూసుకో, సిగరెట్ అంటించుకుంటూ ఆర్డర్లు వేశాడు మస్తాన్. చలం ఉత్సాహంగా కదిలాడు. హనుమంతు కూడా ముందుకొచ్చాడు. అయితే మస్తాన్ ఆదేశించినట్లు మాధవ్ పని పట్టలేదు. 2 చేతులు గట్టిగా బిగించి లక్ష్మిని సమీపించిన చలం తల మీద బలమంతా ఉపయోగించి ఒక్క దెబ్బ కొట్టాడు. శుతితో తల మీద బాదినట్లయింది చలానికి. కళ్ళు మసకలు కమ్మాయి, కుప్పకూలిపోయాడు. మస్తాన్ నోట్లోంచి సిగరెట్ జారి కింద పడిపోయింది. ఓరి దుర్మార్గుడా ఆశ్చర్యపోయాడు. అతని ఆగ్రహం అవధులు దాటింది. ఒరే కోటిగా, చూస్తావేం, వీళ్ళిద్దరినీ పైకి పంపించు అన్నాడు. చిరుత పులిలా ముందుకు దూకాడు కోటిగాడు. మాధవ్ మెడ పట్టుకున్నాడు. హనుమంతు మాధవ్కి సహాయం వచ్చాడు. కోటిగాడు అన్నింటికీ తెగించిన మనిషి. పైగా ఇలా తన్నడాలు అవి వృత్తిగా పెట్టుకున్నవాడు. ఇద్దరిని చావగొట్టేస్తున్నాడు. సహాయం కోసం అరిచాడు మాధవ్. ఎవరూ రాలేదు. అతనికి బలంగా దెబ్బలు తగులుతున్నాయి. లక్ష్మి పారిపో అని అరిచాడు. స్థానంలో నిలబడిపోయిన లక్ష్మి తెలివి తెచ్చుకుని పరిగెట్టింది. మస్తాన్ వెంటపడ్డాడు. ప్రతి పావుగంటకి వచ్చి కనపడవలసిన వసుంధర పావుగంట దాటినా రాకపోయేసరికి ఊరు బయట కాపలా కాస్తున్న వాళ్ళకి అనుమానం వచ్చింది. మరో 5 నిమిషాలు చూసి వసుంధర చెప్పిన గుర్తుల ప్రకారం బైకుల మీద బయలుదేరారు. ఏకదంతాన్ని అక్కడే ఉంచి వసుంధర సింహం బృందం ఆ జీప్ దగ్గరికి వెళ్ళారు. ఎవరు మీరు, ఎవరికోసం వచ్చారు మర్యాదగానే అడిగింది వసుంధర. పొగరుగా సమాధానం చెప్పారు వాళ్ళు. బాగా దగ్గరగా వెళ్ళారు వీళ్ళు. రాజలక్ష్మిని గుర్తించింది వసుంధర. రాజలక్ష్మి నువ్వా, ఇక్కడేం చేస్తున్నావు, ఎవరు వీళ్ళు
ఆశ్చర్యంగా అడిగింది. మా ఆయనకి ఉద్యోగం దొరికింది, ఊరు వెళ్తున్నాం చెప్పింది రాజ్యలక్ష్మి. ఏ ఊరు, ఏం ఉద్యోగం? దక్షిణామూర్తిని వివరాలు అడిగాడు సింహం. ఏమో నాకు తెలియదు, మస్తాన్ గారు ఉద్యోగం ఇప్పిస్తానంటే వెళ్తున్నాను చెప్పాడు. మరి వీళ్ళంతా ఎవరు అడిగాడు సింహం. మస్తాన్ గారి మనుషులు సమాధానం చెప్పాడు. అలాగా, ఎక్కడ ఉద్యోగం? నాకు ఉద్యోగం కావాలి, నన్ను తీసుకెళ్తారా వినయంగా అడిగాడు సింహం. సమాధానంగా అతను భుజం మీద చెయ్యేసి ఒక తోపు తోశాడు ఒకడు. మా గోళ నీకెందుకు కానీ, నీ దోవన నువ్వు. మాకు తిక్కరేగిందంటే నీతో ఉన్న ఈ రవ్వలడ్డును కూడా జీప్లో వేసి తీసుకుపోతాం అన్నాడు. ఏదో అనబోతున్న వసుందర్ని భారించాడు సింహం. బుద్ధిగా వెనక్కి తిరిగారు నలుగురు. లక్ష్మి ఏది, అక్కడా లేదు ఇక్కడా లేదు, వీళ్ళెవరు? జీప్లో వేసి తీసుకుపోతాను అంటాడేంటి, అన్నీ ప్రశ్నలే. నలుగురు బయలుదేరిన చోటుకే మళ్ళీ చేరారు. ఏకదంతం చాలా అసహనంగా పచారులు చేస్తున్నాడు. వీళ్ళని చూడగానే చిరాకు పడబోయి వాళ్ళు చాలా సీరియస్గా ఉండటంతో ధైర్యం చాలక ఊరుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగానే మరో బైక్ ఇద్దరు మనుషులతో వచ్చేసింది. మీరంతకీ రాకపోయేసరికి మేమే వచ్చేసామన్నారు, వెల్ డన్, మెచ్చుకుంది వసుందర. అంతలోనే మరోవైపు నుంచి పీతాంబరం కూడా వచ్చేశాడు. ఏమిటి మామయ్య, నన్నొక్కడనే వదిలేసి వచ్చావు అన్నాడు ఆయాసపడిపోతూ. ఇంతమందిని చూసేసరికి ధైర్యం వచ్చింది వసుందరకి. మీరంతా జాగ్రత్తగా పొంచి ఉండండి, అవసరమైతే అటాక్ చేయండి అని చెప్పి సింహం వైపు తిరిగింది. పదండి ఒకసారి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళొద్దాం అంది. పదండి అన్నాడు సింహం. లక్ష్మి పారిపోగానే మస్తాన్ వెంటపడడం చూసి బెదిరిపోయాడు మాధవ్. హనుమంతు నువ్వెళ్ళు, అమ్మాయి గారు ఒంటరిగా ఉన్నారు, వెళ్ళు హనుమంతు అంటూ బలవంత పెట్టి కోటిగాడితో తలపడ్డాడు. అయిష్టంగానే అటు వెళ్ళాడు హనుమంతు. అర్భకుడైన మాధవ్ ఆబోతులా ఉన్న కోటిగాడి చేతుల్లో చిక్కిపోయాడు. కసిదీరా చావగొట్టేస్తున్నాడు వాడు. ఇదంతా చూస్తున్న వెంకటేశ్వరరావులకి కళ్ళు తిరిగాయి. వెంకటేశ్వరరావు గారు పాపం ఎలా కొడుతున్నాడో నేను చూడలేకపోతున్నాను అన్నాడు బాధగా నట్బోల్ట్. నాకు బాధగానే ఉంది, కానీ ఏం చేస్తాం వెంకటేశ్వరరావు గారు అన్నాడు గుండు. మరో 6 నిమిషం గడిచేసరికి ఇక చూస్తూ ఊరుకోలేక పరికరాలు భద్రపరిచి కోటిగాడి దగ్గరికి పరిగెట్టారు. సినిమాలో హీరోలా ఫైట్ చేయకపోయినా కోటిగాడి బారి నుండి మాధవ్ని తప్పించగలిగారు. వాళ్ళు 2 తిన్నా ఎదురు తిరిగి వాడిని ఒకటి కొట్టగలిగారు. లక్ష్మి ప్రాణభయంతో పరిగెడుతోంది. వెంబడిస్తున్నాడు మస్తాన్. ఎంత 100 గజాలు కూడా పోకుండానే పట్టేసుకున్నాడు. వదులు వదులు గొడవ పెట్టేస్తోంది లక్ష్మి. వాళ్ళిద్దరి కోసం వచ్చిన హనుమంతికి ఆ కేకలు వినిపించాయి. అటు పరిగెడుతూ ఉండగానే స్కూటర్ శబ్దం వినిపించింది. అరక్షణంలో దగ్గరకు వచ్చేసింది స్కూటర్. దాని మీద నుండి దూకేశారు సింహం వసుంధర. హనుమంతు అంటూ దగ్గరకు వచ్చాడు. ఏమైపోయారు బాబు, లక్ష్మమ్మని పట్టుకెళ్ళిపోతున్నారు, గుళ్ళో మాధవ్ బాబుని చంపేస్తున్నారు, కాపాడండి బాబు. లక్ష్మమ్మని ఎక్కడికో తీసుకుపోయి వాడికి ఎవరికో బహుమతిగా ఇస్తారట, నిలబడతారేం బాబు, రక్షించండి బాబు, ఏడ్చేశాడు హనుమంతు. అంతా అర్థమైపోయింది వాళ్ళిద్దరికీ. లక్ష్మి వైపు పరిగెట్టిపోయిన సింహాన్ని భారించింది వసుంధర. నేను వెళ్తాను, మీరు మాధవ్ని చూడండి అనేసి స్కూటర్ ఎక్కి స్టార్ట్ చేసింది. హెడ్లైట్ వెలుగులో కనపడ్డాడు మస్తాన్. లక్ష్మిని తీసుకువెళ్ళి ఎవరికో బహుమతిగా ఇస్తాడట అని చెప్పిన హనుమంతు కంఠం చెవుల్లో మారుమోగింది. కళ్ళు చింతనిప్పులా తయారయ్యాయి. రాస్కెల్, ఎంత ధైర్యం, ఆడపిల్ల అంటే అంత తేలిక వీడికి. రక్తం సరసలా మరిగింది. ఏనాడు రానంత కోపం వచ్చేసింది వసుంధరకి. హఠాత్తుగా వాహనం లైట్ మొహాన పడేసరికి అప్రయత్నంగా లక్ష్మిని వదిలేసి కళ్లకు చేతులు అడ్డం పెట్టుకున్నాడు మస్తాన్. ఆ అవకాశం వినియోగించుకుని దూరంగా వెళ్ళిపోయింది లక్ష్మి. అమిత వేగంతో వెళ్ళి మస్తాన్కి డాష్ ఇచ్చింది వసుంధర. ఎగిరిపడ్డాడు మస్తాన్. మరోసారి ఇంకోసారి డాష్ ఇచ్చి పడగొట్టింది. లేవలేకపోయాడు మస్తాన్. అప్పుడు స్కూటర్ దిగి దగ్గరకు వచ్చింది. శాండల్ కాల్తో చాచి మొహం మీద తన్నింది మరోసారి. ఆవిడ ఆవేశం చూస్తే చంపేస్తుందమ్మో అని భయం వేసింది హనుమంతుకి. ఆగండమ్మా ఆగండి, చచ్చిపోయేలా ఉన్నాడు, పోలీసులకి అప్పగిద్దాం, వాళ్లే వీడికి తగిన శాస్తి చేస్తారు అని వారించాడు. పోలీసులు అనగానే ఏకదంతం గారు గుర్తొచ్చారు. ఏకదంతం గారు గుర్తురాగానే సరివితోట, జీప్, రాజ్యలక్ష్మి గుర్తొచ్చారు. వెంటనే ఒక అంగలో స్కూటర్ దగ్గరికి వెళ్ళి పక్కకు పడి ఉన్న స్కూటర్ నిలబెట్టి స్టార్ట్ చేసుకుని దూసుకుపోయింది వసుంధర. ఇక్కడ బయలుదేరిన టైంలో 4వ మోటార్ సైకిల్ కూడా సరివితోట దగ్గరకు వచ్చేసింది. అందరూ ఏకమైపోయారు. వసుంధర ఇంకా రాలేదేం, వెళ్ళి చూద్దామా అని బయలుదేరుతూ ఉండగానే దూరంగా లైట్ కనిపించింది. వస్తున్న అటాక్ అంటూ పొలికేక పెట్టింది వసుంధర. వాళ్ళు ఆడపిల్లల్ని తీసుకెళ్ళి అమ్మే వెదవలు, ఒక్కడిని వదలొద్దు. అంతే, 1 నిమిషంలో జీప్ దగ్గరికి చేరిపోయారు అందరూ. అక్కడున్న మస్తాన్ బృందానికి ఏం జరుగుతుందో అర్థం అయ్యే లోపలే వాళ్ళ మీద విరుచుకుపడ్డారు వసుంధర సైన్యం. కసిగా ఉన్నారేమో, నిర్దాక్షిణ్యంగా చావగొట్టేశారు. గుడి దగ్గరకు వచ్చిన సింహం మిత్రుడి దశ చూసి బావురమన్నాడు. పట్టరానంత ఆగ్రహం కలిగింది అతనికి. అతడి బాలకం చూసి బెదిరిపోయారు వెంకటేశ్వరరావులు. వీడేనండి ఇతన్ని ఇలా కొట్టింది, అప్పటికీ మేము అడ్డుపడ్డాం కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి చంపేసేవాడే అన్నారు ముక్తకంఠంతో. ఎగిరి కోటిగాడి మీదికి దూకాడు సింహం. మాధవ్కి సహాయం చేశాక
ఇతన్ని గాలికి వదిలేస్తే బాగుండదని మళ్ళా రంగంలోకి దూకారు వెంకటేశ్వరరావులు. అంతలోనే లక్ష్మిని వెంట పెట్టుకుని వచ్చేశాడు హనుమంతు. ఎంత బలవంతుడైనా అప్పటికే చాలాసేపటి నుండి పోట్లాడే అలసిపోయిన కోటిగాడు నలుగురు ఒకేసారి తలపడేసరికి తట్టుకోలేకపోయాడు. అతడి బలహీనత కనిపెట్టి మరీ వాయించేశారు నలుగురు. లక్ష్మి మాధవ్ దగ్గరికి వెళ్ళింది. అతనికి స్పృహ లేదు. అతన్ని ఆ స్థితిలో చూసిన లక్ష్మికి దుఃఖం ఆగలేదు. సరివితోట దగ్గర యుద్ధం ముగించి రౌడీల్ని అందరినీ జీప్లో వేసుకుని మోటార్ బైక్స్ స్కూటర్ అన్నీ తీసుకుని పోలోమంటూ వచ్చేశారు అందరూ. అక్కడి పరిస్థితి అర్థం చేసుకుంది వసుంధర. రౌడీల్ని లాగి బయట పడేయించింది. మాధవ్ని చలాన్ని వెంకటేశ్వర్ని జీప్లో ఎక్కించారు. సింహం కూడా జీప్లో ఎక్కాడు. వసుంధర డ్రైవింగ్ సీట్లో కూర్చుంది. ఏకదంతం గారు బైక్ మీద వెంట వచ్చారు. తిన్నగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఆయన్ని నిద్రలేపారు. ఆయన గవర్నమెంట్ డాక్టర్ కాబట్టి కేసు అవుతుందని అదని ఇదని వంకలు పెట్టకుండా ప్యాంట్ తగిలించేసుకుని బనీన్తోనే బండెక్కేశాడు. హాస్పిటల్కి వెళ్ళి నర్స్కి కాంపౌండర్కి కబురు పెట్టాడు. పేషెంట్ని పరీక్ష చేసి చూశారు. పర్వాలేదు, ప్రాణాపాయం ఏమీ లేదు. వీళ్ళిద్దరికీ ఇంకొంచెం సేపట్లో తెలివి వస్తుంది. రేపటికల్లా బాగైపోతారు. ఇతనికే బాగా దెబ్బలు తగిలాయి. చాలా రోజులు పడుతుంది కోలుకోవడానికి అన్నాడు. డాక్టర్తో మాట్లాడి ఫార్మాలిటీస్ పూర్తి చేశాక ఏకదంతం జీప్లో మళ్ళీ పోలేరమ్మ గుడి దగ్గరికి వెళ్ళాడు. యథాప్రకారం డ్రైవర్ వసుందరే. వీళ్ళు అక్కడికి వెళ్ళేసరికి నేరస్తులందరినీ ఒకచోట కుప్పవేసి రకరకాల యాంగిల్స్ నుండి ఫోటోలు తీస్తున్నాడు గుండు వెంకటేశ్వరరావు. ఆ కార్యక్రమం ముగించి అందరినీ జీప్లో వేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. స్టేషన్లో కునికిపాట్లు పడుతున్న స్టాఫ్ అంతా హడావుడిగా లేచారు. ఆ స్టేషన్ లాకప్లో ఎంతో కాలంగా ఎవరూ రాలేదు. అలాంటిది ఒకేసారి అంతమందిని తీసుకొచ్చి పడేసరికి కళకళలాడిపోయింది స్టేషన్. ఏకదంతం కేసు రిజిస్టర్ చేశాడు. స్టాఫ్ అంతా లాకప్ రూమ్ దగ్గర చేరారు. మస్తాన్ మొహం చూసిన ఒక కానిస్టేబుల్కి ఏదో అనుమానం వచ్చింది. వీడి మొహం ఎక్కడో చూసినట్లుంది అనుకున్నాడు. కుతూహలం ఆపుకోలేక వెళ్ళి నేరస్తుల ఫైల్ తీసి చూశాడు. చూడగానే కీచు వంటూ అరిచి ఎస్ఐ గారి దగ్గరికి పరుగు పెట్టాడు. వణికే చేతులతో ఫైల్ని ఎస్ఐ గారికి అందించాడు. అది చూసి కెవ్వమన్నాడు ఏకదంతం. ఏకదంతం దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోతున్న వసుంధర బృందం వాకిల్ దాకా వెళ్ళిన వారల్లా అతని కేక విని వెనక్కి తిరిగి వచ్చారు. ఏంటండి, ఏమైంది అడిగింది వసుంధర. ఆ ఫైల్ ఆవిడకి అందించాడు ఏకదంతం. అందుకుంది వసుంధర. అందులో మస్తాన్ ఫోటో ఉంది, వివరాలు కూడా ఉన్నాయి. మస్తాన్ ఊరఫ్ మరిడయ్య, పచ్చినెత్తులు తాగే రాక్షసుడు. అంతవరకు లెక్కలేనని హత్యలు చేసి చట్టానికి దొరకకుండా తప్పించుకున్నాడు. కొద్ది రోజుల కిందట పట్టపగలు హత్య చేస్తూ పట్టుబడిపోయి పోలీసుల కళ్ళల్లో కారం కొట్టి పరారీ అయిపోయాడు. అతన్ని పట్టి ఇచ్చినా ఆచూకీ తెలియజేసినా 10,000 బహుమానం ప్రకటించింది ప్రభుత్వం. ఒక్కొక్కరే అందుకుని చదివారు. టేబుల్ మీద ఉన్న ఫోన్ రిసీవర్ తీసి ఏకదంతానికి అందించింది వసుంధర. మీ పైవారికి తెలియచేయండి అని చెప్పింది. వణికే చేతులతో డైల్ చేశాడు ఏకదంతం. అంతే, తెల్లవారేసరికి జీపుల్లో వచ్చేశారు పోలీస్ అధికారులు. ప్రెస్ వాళ్ళు కూడా వచ్చేశారు. వెంకటాపురం పత్రికల్లోకి ఎక్కింది స్నేహ వారి ధైర్య సాహసాలు, ఇన్స్పెక్టర్ ఏకదంతం సమయస్ఫూర్తి, ఒక సామాన్య యువకుని సాహసం, దుండగుని ఆటకట్టు వంటి హెడ్డింగులతో ఈ వార్త అన్ని ప్రముఖ పత్రికల్లోనూ వచ్చేసింది. పోలీస్ ఎస్పీ ఏకదంతానికి అభినందనలు అందజేశాడు. ప్రమోషన్ వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చాడు. వసుంధరికి సింహానికి అభినందనలు వర్షంలా కురిశాయి. కేసంతా ఒక ఎత్తు అయితే ఫోటోలు ఒక్కటి ఒక ఎత్తు. నేరం జరిగిన తర్వాత ఫోటోలు తీయడం సర్వసాధారణం, కానీ నేరం జరుగుతూ ఉండగా ఫోటోలు తీసిన కేసు ఇదొక్కటే. ఆ ఘనతకు పాత్రలైన వెంకటేశ్వరరావులకు బోలెడు డబ్బిచ్చి ఫోటోలు కొనుక్కున్నారు పత్రికల వాళ్ళు. వెంకటాపురం అంతా సందడే సందడి. మస్తాన్ నిజస్వరూపం తెలియగానే పత్రికల వారు వస్తారని ముందే ఊహించింది వసుంధర. లక్ష్మికి వెంకటేశ్వర్లు ద్రోహం తలపెట్టిన విషయం బయటకు రావడానికి వీల్లేదని అందరినీ ముందే హెచ్చరించింది. ఫలితంగా సుబ్బారావు గారింటి ప్రతిష్ట పేపర్లకు ఎక్కలేదు. కానీ కూతురు ద్వారా అసలు విషయం అంతా తెలుసుకున్న తర్వాత కృంగిపోయాడు ఆయన. ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. కొడుకుని మందలించలేదు. తండ్రి మందలించకపోయినా చేసిన విధవ పనికి పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు వెంకటేశ్వర్లు. ఎంత దాచాలని చూసినా అందరికీ తెలిసిపోయింది ఆ విషయం. నలుగురిలోనూ తలెత్తుకొని తిరగలేక భార్య పిల్లల్ని వెంట పెట్టుకుని అత్తవారింటికి వెళ్ళిపోయాడు. లంకంత ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయారు తండ్రి కూతుళ్ళు. ఆ ఒంటరితనం మరింత బాధించింది సుబ్బారావుని. తను కూడా కన్ను మూస్తే కూతురు జీవితం ఏమైపోతుందోననే బిదుగులతో కృంగిపోయాడు. అతడి పరిస్థితి గమనించి వాళ్ళిద్దరిని కొన్నాళ్లపాటు తన ఇంట్లో ఉండమని తీసుకొచ్చాడు వెంకట్రావు. ఇలా తీసుకురావడంలో ఆయన స్వార్థం కూడా ఉంది. మాధవ్కి దెబ్బలు తగిలాయని తెలియగానే శోకాలు పెట్టి ఏడ్చింది శాంతమ్మ. ఆ తర్వాత కూడా డాక్టరు ప్రమాదం లేదని చెప్పినా ఆవిడ మనసు శాంతించలేదు. పిచ్చిదానిలో అయిపోయిన భార్యకు ఇంట్లో ఎవరైనా తోడుంటే కాలక్షేపం అవుతుందని వాళ్ళని తీసుకొచ్చాడు. శాంతమ్మ బలవంతం మీద 4 రోజుల తర్వాత మాధవ్ని ఇంటికి తీసుకొచ్చారు. ఒళ్ళంతా కట్లే, కన్నతల్లిలా సేవ చేయసాగింది శాంతమ్మ. ఆవిడికి తోడు లక్ష్మి, మాధవ్ క్రమంగా కొలుగోసాగాడు. లక్ష్మి కోరిక ప్రకారం శ్యామల సుబ్బారావు గారితో లక్ష్మి కోరికను తెలియజేసింది. ఆయన స్థాణువైపోయాడు.
ఏం బాబాయ్ గారు, అతను అనాథాన్ని సంకోచిస్తున్నారా? కులం గోత్రం లేని వాడికి ఎలా ఇవ్వడమని బాధపడుతున్నారా? లేకపోతే ఆస్తి అంతస్తు లేవనా? ఏమీ లేకపోయినా మంచివాడు, బుద్ధిమంతుడు, అన్నిటినీ మించి లక్ష్మి అతన్ని ఇష్టపడుతోంది. మరి ఇంకెందుకు మీ ఆలోచన? అడిగింది శ్యామల. కాసేపు మౌనంగా ఆలోచిస్తుండిపోయాడు సుబ్బారావు. నిజమేనమ్మా నువ్వు చెప్పింది. మంచి వంశంలో పుట్టి పెరిగిన నా కొడుకు ఏం చేశాడు? స్వంత చెల్లెలి ప్రాణానికి ఎసురు పెట్టాడు. సమయానికి ఇతను అడ్డుపడకుండా ఉంటే ఎంత అనర్థం జరిగేదో. నా బిడ్డ నాకు దక్కేది కాదేమో. నాకు కావాల్సింది నా బిడ్డ సుఖం సంతోషం. అందుకోసం ఏం చేయడానికైనా సిద్ధమే. అతనికి కూడా అంగీకారమైతే వాళ్ళిద్దరికీ వివాహం జరిపిస్తాను అన్నాడు. వెంటనే లేచి వెళ్ళి వెంకట్రావుతో ఆ విషయం మాట్లాడాడు. అబ్బాయికి ఆస్తి లేకపోవచ్చు, అనాదే కావచ్చు, కానీ మంచివాడు. అతడిని పెళ్లి చేసుకున్న అమ్మాయి సుఖపడుతుంది. మంచి నిర్ణయమే తీసుకున్నావు అన్నాడు వెంకట్రావు. శాంతమ్మ ఆనందం వర్ణనాతీతం. చిన్నపిల్లలా సరదా పడిపోయింది. అప్పటికప్పుడే వెళ్ళి మాధవ్ని అడిగేసింది. సిగ్గుపడి మొహం తిప్పేసుకున్నాడు మాధవ్. పరిగెట్టుకుంటూ వచ్చి ఆ వార్త సుబ్బారావుకు చెప్పేసింది. అబ్బాయి వైపున ఎవ్వరూ లేరని అనుకుంటావేమో తమ్ముడు, మేం ఉన్నాం. ఏ మాత్రం లోపం జరిగినా ఊరుకునేది లేదు. ఫక్తు మగపిల్లవాడి తల్లిలా మారిపోయింది. ఇదంతా చూస్తున్న శ్యామల లోపలికి పరుగుపెట్టింది. లక్ష్మిని కావలించేసుకుని అభినందనలు తెలియచేసింది. సిగ్గుపడిపోయింది లక్ష్మి. ఇదంతా నీ చలవే, స్వంత అక్కలాగా ఆదుకున్నావు అంటూ కృతజ్ఞత తెలియచేసింది. ఆ పప్పులేం ఉడకవు, నేను నీకు అక్కని ఎంతమాత్రం కాదు, ఇక నుంచి నీ ఆడపడుచుని జాగ్రత్త, బెదిరించింది. నవ్వేసింది లక్ష్మి. ఓ అలాగే, ఒప్పేసుకుంది. చాలా రోజుల తర్వాత హాయిగా మాట్లాడుకున్నారు ఇద్దరు. అన్నట్లు అడగడం మర్చిపోయాను, నీ స్వప్నసుందరుడి విశేషాలు ఏమైనా తెలిసాయా? హఠాత్తుగా అడిగింది లక్ష్మి. శ్యామల మొహం వెలిగిపోయింది. చూసావా, ఈ హడావిడలో పడి మర్చిపోయాను, ఉత్తరం రాశాడు. పాపం స్కూటర్ మీద నుండి పడి కాలు విరగ్గొట్టుకున్నాడట. 15 రోజులు హాస్పిటల్లో ఉన్నాడట, అందుకే రాలేకపోయాడు. వీలు చూసుకుని వస్తాను అంటూ రాశాడు. కాబట్టి ఇవాళ రేపు దిగుతాడు, సంతోషంతో చెప్పింది. సింహానికి కూడా తెలిసిపోయింది ఈ శుభవార్త. ఒక్క పరుగున వెళ్ళి మాధవ్ మంచం మీద కూర్చున్నాడు. నిన్ను ఎలా అభినందించాలో అర్థం కావడం లేదురా, నాకెంతో సంతోషంగా ఉంది. నిజం చెప్పాలంటే జీవితంలో ఇంత సంతోషం నాకెప్పుడూ కలగలేదు అన్నాడు. మాధవ్కి ఆనందంతో కన్నీళ్ళు వచ్చేశాయి. ఇదంతా నీ వలనే సాధ్యమైంది. సమయానికి నువ్వు తెలివిగా లక్ష్మిని రక్షించకుండా ఉండి ఉంటే ఎంతో అనర్థం జరిగిపోయి ఉండేది. అది వరకు ఎప్పుడు నిన్ను ఏడిపించానో, ఎగతాళి చేశాను, నన్ను క్షమించరా? నిజంగా నువ్వు చాలా గొప్పవాడివి, మేధావివి. నీ మేలు ఈ జన్మకి మర్చిపోను, జీవితాంతం నిన్ను తలుచుకుంటాను, గిల్టీగా తలవంచుకున్నాడు సింహం. మస్తాన్ పట్టుబడిన తర్వాత అందరూ ఏకమై సింహాన్ని వసుంధర్ని ఆకాశానికి ఎత్తేశారు. వాళ్ళిద్దరికీ ఏమాత్రం సంతోషం కలగలేదు. ముఖ్యంగా వసుంధర చాలా బాధపడింది. ఏమిటో నా మొహం, అంతసేపు అందరం తలలు బద్దలు కొట్టుకుని ప్లాన్ వేశాం, చివరికి అంతా గందరగోళం అయిపోయింది. ఇంత చేసి సమయానికి ఎవ్వరం అక్కడలేం. మాధవ్ ఒంటరిగా మిగిలిపోయాడు. సమయానికి ఆ వెంకటేశ్వరరావులు ఇద్దరూ అడ్డుపడకపోతే ఎంత ప్రమాదం జరిగేది? అసలైన నాది బుద్ధి తక్కువ. సరివితోట దగ్గర రాజలక్ష్మి చూసి వచ్చి చెప్పగానే పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోయాను. కనిపించిన వాడే పెళ్లి కొడుకు అన్నట్లు ఆడపిల్ల అనేసరికి లక్ష్మి అనుకున్నాను. నేను కంగారు పడిపోయి అందరినీ కంగారు పట్టేశాను. ఏమిటో వెదవు బుర్ర, సమయానికి సరిగ్గా పనిచేసి ఏడవదు. ఈ అనుభవంతో బుద్ధొచ్చింది. ఈసారి నుండి జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా కంగారు పడకుండా స్థిమితంగా ఆలోచించడం నేర్చుకోవాలి అనుకుంది. వసుంధర బాధ అది, సింహం బాధ ఇంకొకటి. నేరస్తులు పట్టుబడిన తర్వాత వెంకటేశ్వరుని చలాన్ని విడివిడిగా ప్రశ్నించి వివరాలు రాబట్టారు. తనకు కావలసిన నేరస్తుడు అతడు కాదు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తన సమస్య మాత్రం అలాగే ఉండిపోయింది. మరో 4 రోజులు గడిచాయి. మాధవ్ పరిస్థితి మరింత మెరుగుపడింది. మంచం మీద నుండి లేచి మనిషి సాయంతో నడవగలుగుతున్నాడు. మస్తాన్ బృందం అరెస్ట్ అవ్వడం ఒక పెద్ద సంచలనం సృష్టించింది. తీగ కదిపితే డొంకంతా కదిలినట్లు ఎన్నో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ఎంతోమంది పెద్ద మనుషుల జాతకాలు ప్రజలకు తేటతల్లెం అయిపోయాయి. ముందు మామూలుగా అలవాటు ప్రకారం డబ్బు పారేసి కేసు కప్పెట్టేద్దామనే ప్లాన్ వేశారు. కానీ ఈ కేసులో స్నేహపాత్ర ఉంది. అన్నిటినీ మించి ప్రజల అభిమానాన్ని చూరగొన్నవారు. ఇక వాళ్ల నోళ్లు మూయటం ఎవరికి సాధ్యం? పోలీసులు, లాయర్లు ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఆ కేసు సంచలనం సృష్టించడంతో ప్రతిరోజు వింత వింత నిజాలు ప్రచురించసాగాయి పత్రికలు. ప్రజలంతా ఎంతో కుతూహలంతో కేసుని ఫాలో అవుతూ ఉంటే ఇక వెంకటాపురం వాసుల గురించి వేరే చెప్పాలా? అందరికీ అదే దినచర్య. ఆ రోజు కూడా స్నానం చేసి పేపర్ ముందు పెట్టుకుని మాధవ్ పక్కన కూర్చున్నాడు సింహం. అంతకు గంట క్రితమే బస్ దిగాడు వెంకట నాగదుర్గ వరప్రసాద్. లోగడ ఒకసారి వెంకటాపురం వచ్చాడు అంతే, ఆ తర్వాత మళ్ళా ఇదే రావటం. అయినా ఊరేం మారలేదు. చేతికర్ర సాయంతో నడుస్తూ గమ్యం చేరాడు. కబురు చేశాడు. కబురు అందుకుని పరుగున వచ్చేసింది శ్యామల. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు. ఆ తర్వాత తన్మయత్వం నుండి బయటపడి ఇద్దరు ఒకేసారి కలగా పులగంగా మాట్లాడేసుకున్నారు.
ఆ తర్వాత విడివిడిగా మాట్లాడారు. తన యాక్సిడెంట్ గురించి చెప్పాడు ప్రసాద్. చాలా బాధపడింది శ్యామల. తను పడిన బాధ గురించి చెప్పింది. సరే గతం గత, ఇప్పుడేం చేద్దాం అనుకున్నారు ఇద్దరు. వచ్చి మా నాన్నగారితో మాట్లాడు, ఏమిటేమిటో చేసేస్తావని ప్రగల్భాలు పలికావుగా, మరి నాన్నగారితో మాట్లాడి అటో ఇటో తేల్చేయి అంది శ్యామల. అవును, అప్పుడు అలా అన్నమాట నిజమే అనుకో, కానీ అదంత మంచి పద్ధతి కాదని శ్రేయోభిలాషులు సలహా చెప్పారు. ఆయన పెద్దవాడు, కాబోయే మామగారు, ఆయనతో నీకెందుకు వైరం, నెమ్మదిగా నచ్చ చెప్పి పని జరిగేలా చూడు అన్నారు. ఆలోచిస్తే నాకు అదే మంచిదనిపిస్తోంది అన్నాడు. సరే ఇది ఇంకా బాగుంది, అలాగే వెళ్ళి నాన్నగారితో మంచిగా మాట్లాడి ఒప్పించు, రిలీఫ్గా అంది శ్యామల. అవుననుకో, కానీ పెళ్లికొడుకి మామగారి దగ్గరికి వెళ్ళకూడదు కదా, అలా చెప్తే బాగుండదు అన్నాడు మా బాబాయ్. ఎవరైనా నీ తరపున వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది అని సలహా చెప్పాడు అన్నాడు ప్రసాద్. పోనీ మరి ఆ బాబాయ్ గారిని పంపించలేకపోయావా, ఆయనే వచ్చి మాట్లాడేవారుగా అసహనంగా అడిగింది. నిజమే, కానీ బాబాయ్ గారు ఇలా అన్నారని ఓ ఫ్రెండ్తో చెప్పాను. వాడేమన్నాడంటే, నీ వైపు వాళ్ళు ఎవరు మధ్యవర్తి వద్దురా, ఆయనేమో అసలే తిక్క మనిషి అంటున్నావా, ఈ మధ్యవర్తి ఎవరి దగ్గరైనా నీ గురించి ఏదైనా అమర్యాదగా మాట్లాడాడనుకో, అప్పుడు నీ పరువు పోతుంది, రేపు నీ పెళ్ళి అయినా కూడా ఆ మచ్చ అలాగే ఉండిపోతుంది. పలానా ప్రసాదు పెళ్లి మాటల కోసం వెళ్తే ఆయన మామగారు నానా మాటలు అన్నారట అని అందరూ చెప్పుకుంటారు, కాబట్టి అలా వద్దు అని సలహా చెప్పాడు. నాకు నచ్చింది. వింటున్న శ్యామలకి ఓర్పు నశించిపోయింది. సలహాలు అడిగే జాడ్యం ఈ జన్మకి పోదు. సినిమాకి వెళ్ళాలంటే సలహా, షికారుకి వెళ్ళాలంటే సలహా, చివరికి వేరుశనగకాయలు తినాలన్నా ఇతరులను సలహా అడగాల్సిందే. ఇంకెవరినైనా సలహా అడిగి గంగలో దూకు అని చెప్తారు, అప్పుడు జంటగా గంగలో దూకుదాం, విసుక్కుంది. కోపం తెచ్చుకోకు శ్యామ, దానికోసం ఉపాయం ఆలోచించానుగా. ఇక్కడ నీకు తెలిసిన వారు ఎవరైనా అంటే నీ ఫ్రెండ్ కానీ ఎవరైనా వెల్విషర్ కానీ ఉంటే వారిని అర్థిద్దాం. వాళ్ళు ఓసారి వెళ్ళి మాట్లాడితే చాలు, ఆ తర్వాత నేనే వెళ్ళి మీ నాన్నగారిని ప్రసన్నం చేసుకుంటాను అన్నాడు ప్రసాద్. ఆలోచించింది శ్యామల. ఇలాంటి సహాయం చేసే ఫ్రెండ్స్ ఎవరూ లేరు, కానీ సింహం గారిని ఒక ఆయన ఉన్నారు. ఆయన మహా ఇంటెలిజెంట్, వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి వేసి వ్యవహారం చక్కబెట్టగల దిట్ట. ఆయనకు ఒకసారి నేను హెల్ప్ చేశాను, నీలాంటి తిక్క మనిషికి ఆయనే సరి, అడ్రస్ ఇస్తాను వెళ్ళి మాట్లాడు అని చెప్పింది. పేపర్ చదువుకుంటున్న సింహం శాంతమ్మ గారు ఓ మనిషిని వెంటబెట్టుకురావడంతో తలెత్తి చూశాడు. ఇతను నీ కోసం వచ్చాడు అనేసి వెళ్ళిపోయింది ఆవిడ. నేనే సింహాన్ని, చెప్పండి ఏం కావాలి. ఈ కేసు అయ్యాక ఎవరో ఒకరు రావడం అలవాటైపోయింది సింహానికి. తనని పరిచయం చేసుకున్నాడు ప్రసాద్. తను వచ్చిన పని వివరించాడు. యగాదిగా అతను వెంక చూశాడు సింహం. అది గమనించి కంగారు పడ్డాడు ప్రసాద్. నా కాలు బాగానే ఉందండి, ఈ మధ్య యాక్సిడెంట్ అయ్యి ఇలా తయారైంది, ట్రీట్మెంట్ జరుగుతోంది, ట్రాక్షన్ తీసుకుంటున్నాను, మరో 10 రోజుల్లో పూర్తిగా బాగైపోతుంది. మీరు ఏం సందేహించకండి, నాకు సహాయం చేయండి, ఏకదంతం గారితో మాట్లాడండి, బ్రతిమలాడాడు. చిన్నగా నవ్వేశాడు సింహం. అలాగే, దానికేం భాగ్యం, ప్రత్యక్షంగా మిమ్మల్ని ఇప్పుడే కలుసుకున్నా, పరోక్షంగా మీ వల్ల ఎంతో మేలు జరిగింది నాకు. నన్ను చూసి మీరే అనుకున్నారు మీ మామగారు అంటూ అంతా చెప్పుకొచ్చాడు. అంతా విని నవ్వేశాడు ప్రసాద్. మరి ఆయనతో మాట్లాడడానికి ఎప్పుడు వెళ్తారు అని అడిగాడు. ఎప్పుడు ఏం కర్మ, ఇప్పుడే వెళ్తాను, మీరు మీ మాధవ్తో మాట్లాడుతూ ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు సింహం. మాధవ్ మంచం మీద పడుకుని ఉన్నాడు, రెండు కాళ్ళకి బరువులు తగిలించి ఉన్నాయి. దగ్గర కూర్చొని పరామర్శించాడు ప్రసాద్. ఇదో పెద్ద న్యూసెన్స్ కదండి, నేను పడ్డాను, ఇంకా ఇప్పుడు కూడా రాత్రిపూట ఇసుక సంచి తగిలించుకొని పడుకుంటున్నాను అంటూ తన బాధ చెప్పుకున్నాడు. ఇద్దరికీ మాటలు బాగానే సాగాయి. ఎవరికైనా దెబ్బలు తగిలాయో చెప్పుకున్నారు, ఇంకా ఏమిటేమిటో మాట్లాడుకున్నారు. మీరెక్కడ ఉండేవారు మాటల మధ్య అడిగాడు ప్రసాద్. చెప్పాడు మాధవ్, ఆ ఊళ్ళో నా ఫ్రెండ్ ఉండేవాడు రామకృష్ణ అని, ఇప్పుడు దుబాయ్లో ఉన్నాడు అన్నాడు ప్రసాద్. ఉలిక్కి పడ్డాడు మాధవ్. రామకృష్ణ ఎక్కడుండేవాడు, సరిగ్గా గుర్తులేదు అంటూనే గుర్తు తెచ్చుకొని చెప్పాడు ప్రసాద్. అదిరిపడి లేచి కూర్చున్నాడు మాధవ్. రామకృష్ణ మీరు లెటర్స్ రాసుకునేవాళ్ళ, ఆహా నిక్షేపంలో రాసుకుంటాం, అతని అడ్రస్ మాకు కావాలి, ఓ ముఖ్యమైన విషయం అడగాలి. అతను మీ ఫ్రెండ్ అన్నారు కదా, అతని ఫ్రెండ్స్ మీకు తెలిసే ఉంటారు, వెంకటి అనే మనిషి గురించి మీకేమైనా తెలుసా. ఈ వెంకటి అనే అతను రామకృష్ణకి ఒక లెటర్ రాశాడు. నవ్వేశాడు ప్రసాద్. భలే వారే, తెలియకపోవడం ఏమిటి, నేనేగా వెంకట్ని, వాడికి ఆ పేరుతో నేనే లెటర్స్ రాసేది ఆనందంగా చెప్పాడు. మీరేనా, మీరు ఒకసారి లక్ష్మి గురించి రాశారు, లక్ష్మిని చంపేస్తానని రాశారు కదూ ఆగ్రహంగా ప్రశ్నించాడు మాధవ్. ప్రసాద్ మొహం మాడిపోయింది, బరువుగా నిట్టూర్చాడు. అవును నేనే రాశాను, వాడు చంపమన్నాడు, నేను చంపదామని అనుకున్నాను, కానీ ఆ అవసరం రాలేదు, లక్ష్మి చచ్చిపోయింది అన్నాడు బాధగా. అతని ధోరణికి చిరాకు వేసింది మాధవ్కి. సిగ్గులేదు మీకు, మీకు చంపదామనుకోవడమే బుద్ధి తక్కువ, పైగా చంపకుండా తనే చచ్చిపోయిందని దిగులొకట అన్నాడు. అతను అలా మాట్లాడడం నచ్చలేదు ప్రసాద్కి. బాగానే ఉంది, మాకు మాత్రం సరదానా, ఏదో పరిస్థితులు అలా వచ్చాయి అన్నాడు. ఏమిటో అంత గొప్ప పరిస్థితులు, ఎంత విషమ పరి సమస్య అయినా మాత్రం చంపేయాలనుకుంటారా,
అంతా వింటే మీరు మాతో ఏకీభవించక మానరు. చెప్పాలంటే అదో పెద్ద కథ. మా ఇంట్లో ఎప్పుడూ కోడిదూడలే పుట్టేవి. అలాంటిది ఎన్నో ఏళ్ల తర్వాత మా గౌరికి లక్ష్మి పుట్టింది. తెల్లటి తెలుపు, నల్లటి కళ్ళు, చెంగు చెంగున ఆడుతూ ఉండే లక్ష్మి మా అందరికీ ప్రాణమైపోయింది. రెండేళ్లు వచ్చేసరికి దిష్టి తగిలేలా తయారైంది. వశిష్ఠుడు గోవులా ఉందనేవారు చూసిన వాళ్ళందరూ. ఒకరోజు మేతకు వెళ్ళి పాడుపడిన నూతిలో పడిపోయింది. వెనకాల కాళ్ళు రెండు విరిగిపోయాయి. వైద్యాలు చేయించాం, కానీ ఫలితం లేకపోయింది. పడుకున్న చోటు నుంచి అంగుళం కూడా కదలలేకపోయేది. ఆ యాతన చూడలేకపోయామందరం. ముఖ్యంగా మా అమ్మగారు, నాయనమ్మ, వాళ్ళిద్దరి బాధ వర్ణనాతీతం. అలాంటి పరిస్థితుల్లో రామకృష్ణకు రాస్తే వాడు సమాధానం రాశాడు. ఉన్న కొద్దీ దానికి నరకం, మీకు నరకం, చంపేసేయ్ అన్నాడు. నాకు అదే అనిపించింది. చూస్తూ ఊరుకోలేం, ఏమీ చేయలేం. చివరికి మాకు ఆ పాపం అంటకుండానే వాతం కమ్మి చచ్చిపోయింది మా లక్ష్మి. చెప్తూ ఉంటే దుఃఖం వచ్చింది అతనికి. జేబులోంచి రుమాలు తీసి కళ్ళు తుడుచుకున్నాడు. మీది ఈ ఊరు కాదుగా, మరి ఆ ఊరు నుంచి ఉత్తరం రాశారేం? ఆశ్చర్యం నుండి తేరుకుని మరో సందేహం బయటపెట్టాడు మాధవ్. ఆ ఊరు నుంచి రాశానా? లేదే, ఆశ్చర్యపోయాడు ప్రసాద్. కాదు, గుర్తు తెచ్చుకోండి, ఇక్కడి నుంచే రాశారు అన్నాడు మాధవ్. ఆ రోజుల్లో ఈ ఊరు ఒకసారి వచ్చాను శ్యామల కోసం, మరి అప్పుడేమైనా రాశానేమో. అది సరే, ఇదంతా మీకెలా తెలుసు? అప్పుడొచ్చింది అతనికి అనుమానం. గతుక్కుమన్నాడు మాధవ్. అదా, మీ రామకృష్ణ ఖాళీ చేసిన రూమ్లోనే ఉండేవాడిని నేను. అక్కడికి వచ్చింది మీ లెటర్. ఏదైనా అడ్రస్ దొరుకుతుందేమో అని ఓపెన్ చేసి చూశాం, ఏం దొరకలేదు, చించేశాం అనేశాడు. సింహాన్ని ఆదరంగా ఆహ్వానించాడు ఏకదంతం. మస్తాన్ కేస్ అనంతరం తన పేరు డిపార్ట్మెంట్లో మారుమ్రోగటం, అందరూ తనను అభినందించడం, అన్నిటినీ మించి భార్య ఎంతో మెచ్చుకోవటం జరిగాక అందుకు కారకుడైన సింహం పట్ల ఎంతో గౌరవం కలిగింది ఆయనకి. అంతేకాదు, అదివరకటి మొండితనం వగైరాలు కూడా తగ్గాయి. అందుకే సింహం ప్రసాద్ గురించి చెప్పినప్పుడు ముందు ససేమిరా వీల్లేదని అన్న, తర్వాత మెత్తబడ్డాడు. అది కాదు సింహం గారు, మా మేనల్లుడు పీతాంబరానికి ఎన్నాళ్ళ కిందటో మాట ఇచ్చేశాను అన్నాడు. పెళ్లి చేసుకునేది మీరా మీ అమ్మాయ? ఎవరి మాటకి విలువ ఇవ్వాలో మీకే తెలుసు, ఇంకేమీ ఆలోచించకండి, అంగీకరించి వాళ్ళిద్దరినీ ఆశీర్వదించండి అన్నాడు. సరే అన్నాడు ఏకదంతం. నేను వెళ్ళి అతన్ని పంపిస్తాను, అతన్ని చూసి ఇంకెవరు అనేసుకోకండి అనేసి లేచాడు సింహం. ఇంటికి వచ్చి ప్రసాద్కి శుభవార్త చెప్పేసి అభినందనలు అందజేసి కృతజ్ఞతలు అందుకున్నాడు. త్వరగా వెళ్ళండి, మీ మామగారు ఎదురు చూస్తున్నారు అన్నాడు. మరోసారి థ్యాంక్స్ చెప్పి చేతికర సహాయంతోనే వేగంగా వెళ్ళిపోయాడు ప్రసాద్. అతను అటు వెళ్ళటం ఆలస్యం జరిగిందంతా చెప్పాడు మాధవ్. తలా చేత్తో పట్టుకుని కూర్చున్నాడు సింహం. చచ్చేంత మొహమాటం అనిపించింది అతనికి. శాంతమ్మ బలవంత పెడితే వెళ్ళి కూర్చుని నామకార్థం నాలుగు మెతుకులు తిని లేచాడు. మాధవ్ పక్కన కూర్చున్నాడు. మాధవ్, నేను వచ్చిన పని అయిపోయిందిరా, నీకు పూర్తిగా నయం కాగానే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను మెల్లిగా చెప్పాడు. పక్కలో బాంబు పడినట్లు అదిరిపడ్డాడు మాధవ్. వెళ్ళిపోతావా? ఎక్కడికి? ఎక్కడికో నాకే తెలియదు, ఇక్కడి నుండి మాత్రం వెళ్ళిపోతాను అన్నాడు. మాధవ్కి కోపం వచ్చింది, వద్దన్నాడు. కోప్పడ్డాడు, బ్రతిమలాడాడు, భంగపడ్డాడు. చివరకు శాంతమ్మ గారిని పిలిచి ఆ విషయం ఆవిడ చెవిని వేసి ఊరుకున్నాడు. ఆవిడ గొడవ చేసింది, ఎక్కడికి వెళ్తావు, ఎవరున్నారని వెళ్తావు, నిలదీసి అడిగింది. ఎక్కడున్నా నేను అనాథనే కదమ్మా అన్నాడు సింహం. ఏది, నా మొహంలోకి చూసే ఆ మాట మళ్ళీ, మేము నీకేమీ కామా అంటూ దెబ్బలాడింది. రావటం పోవటం అంతా నీ ఇష్టమేనా? మా ప్రసక్తి ఏమీ లేదా? ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. అయినా పెద్దవాళ్ళు చెప్పటం, చిన్నవాళ్ళు వినటం అనేది లేకుండా పోయింది అంటూ మందలించాడు వెంకట్రావు. కష్టంలో కన్న కొడుకు కంటే ఎక్కువగా సహాయపడి ఆదుకున్నావు, మా ఆపదలో ఆదుకుని అది కాగానే నా దారిని నేను పోతాను అంటే మేము ఎలా ఒప్పుకుంటాం? నీ రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వు, ఇక్కడే ఉండు అన్నాడు సుబ్బారావు. లక్ష్మి సరే సరే ఏకంగా కళ్ళనీళ్లు పెట్టేసుకుని ప్రాధేయపడింది. ఏం చేయాలో తోచలేదు సింహానికి. వసుంధర దగ్గరికి వెళ్ళాడు, అంతా వివరించాడు. సీరియస్గా చూసింది వసుంధర. వెళ్ళిపోవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఇందులో మొహమాట పడాల్సిందేముంది? ఫూలిష్గా బిహేవ్ చేశారని ఆ ఉత్తరం పట్టుకొని వెర్రివెదవలా ప్రవర్తించానని అన్నారు మీరు. ఒక్కసారి ఆలోచించి చూడండి, మీరు అలా రావటం వల్ల ఎంతమందికి మంచి జరిగింది. సుబ్బారావు గారి సంసారం బాగుపడింది. పందికొక్కుల్లా పట్టుకున్న చలం బెడద వదిలిపోయింది. లక్ష్మి జీవితం దారిన పడింది. బిడ్డకు దూరమై బాధపడుతున్న శాంతమ్మ గారికి మనశ్శాంతి కలిగింది. మాధవ్కి అంతటి అదృష్టం కలిగింది. అన్నిటినీ మించి పరమ కిరాతకుడు మస్తాన్ చట్టం చేతికి చిక్కాడు. తద్వారా ఏకదంతం గారు లాభం పొందారు. అదంతా అటుంచి మన స్నేహకు మంచి పేరు వచ్చింది. మరి ఇంకా మీరాక వ్యర్థమైపోయిందని మీరెందుకు అనుకుంటున్నారు? మీరాక వల్ల ఎంతో మేలు జరిగింది. ఈ కేసు తర్వాత స్నేహ గురించి అందరికీ తెలిసిపోయింది. ఎంతోమంది లెటర్స్ రాస్తున్నారు, ధన సహాయం అందిస్తామని ముందుకొస్తున్నారు. ఇలాంటి సమయంలో స్నేహను వదిలేసి మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతానటం మీకు ధర్మం కాదు. స్నేహ కార్యక్రమాలని చూసుకునేందుకు మిమ్మల్ని అపాయింట్ చేయాలని మేమందరం ఏకాభిప్రాయానికి వచ్చాం, మీరు అంగీకరించాలి తప్పదు అని చెప్పింది. తల వంచుకొని ఆలోచిస్తూ ఉండిపోయాడు సింహం.
వసుంధర చెప్పింది నిజమే. తను బాధపడటం అనవసరం. తన రాక వల్ల ఎవరికి ఏమాత్రం నష్టం కలగలేదు. పైగా మంచి జరిగింది. మీరు చెప్పింది నిజం. నేనేదో అనవసరంగా ఊహించుకొని బాధపడ్డాను. చెప్పండి, స్నేహలో నాకేం ఉద్యోగం ఇస్తున్నారు, నేనేం చెయ్యాలి? ఉత్సాహంగా అడిగాడు. అంతా వివరించింది వసుంధర. అతనికి ఎంతో సంతోషం కలిగింది. తనకెంతో ఇష్టమైన పని చాతనంతలో ఇతరులకు సహాయం చేయడం. అదే ఉద్యోగం దొరికితే ఇక చెప్పేదేముంది, మంచి వార్త వినిపించారు, నాకెంతో సంతోషంగా ఉంది అన్నాడు. అతని వెంక చూసింది వసుంధర. సమయం వచ్చినప్పుడు ఇంకా మంచి వార్త వినిపించి ఇంకా సంతోషించేలా చేస్తాను అంటూ తలవంచుకుంది. చివాన తలెత్తాడు సింహం. కుర్చీలోంచి లేచింది వసుంధర. మీకు తెలుసుగా, RH నెగిటివ్ చాలా రేర్ బ్లడ్ గ్రూప్. ఆ గ్రూప్ బ్లడ్ అవసరమైతే పరుగులు పెట్టడం, టీవీ అనౌన్స్మెంట్ చేయించడం హడావుడి అదుర్ద. అలా కాకుండా సర్వే చేసి ఆ గ్రూప్ బ్లడ్ కలవాళ్ళని 4-5 వెతికి పట్టుకుంటే ఎమర్జెన్సీలో ఉపయోగపడుతుంది. ఈ పని చేద్దామని ఎన్నాళ్ల నుంచో ప్లాన్. ఏది తీరిక దొరికితేనా, ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను కదా, వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పింది. సింహం కూడా లేచాడు. గుడ్ ఐడియా, పదండి నేను వస్తాను, కలిసే వెళ్దాం అన్నాడు. ఇద్దరూ కలిసి స్కూటర్ మీద సర్వేకి బయలుదేరారు. శుభం. లక్ష్మీ కళ్యాణం ముగిసింది. మరో మంచి నవలతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. మీ శ్రీ. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.